నాకు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్, ఫిజిక్స్ అంటే ఇంట్రెస్ట్, కాబట్టి దాంట్లో వెళ్ళాను. బీకామ్ అంటున్నారు, మ్యాథ్స్ ఫిజిక్స్ బీకామ్లో ఉండదు కదా? ఉండదు ఉండదు, ఫిజిక్స్ ఎందుకు ఉండదు బీకామ్లో? కామర్స్ అంటే అకౌంట్సే కదా. నేను బీకామ్ స్టూడెంట్. ఏముంటుంది దాంట్లో? కామర్స్ ఉంటుంది, స్టాటిక్స్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో గ్రూప్స్ వేరే, ఫైనల్ ఇయర్లో మనకు ఇన్కమ్ ట్యాక్స్, మర్కండ్ ఎంలా, ఇవన్నీ అకౌంట్సే. అకౌంట్స్ బట్ అయితే మీరు చెప్పేది మ్యాథ్స్ ఫిజిక్స్ అంటున్నారు. మ్యాథ్స్ మీన్స్ అకౌంట్సే కదా. ఇప్పుడు దాంట్లో మీరు చెప్పినట్టు ఎకనామిక్స్కి సంబంధించి ఉంటుంది, మీరు చెప్పినట్టు ఇవన్నీ ఉంటాయి. దాంతోపాటు ఫిజిక్స్ సబ్జెక్ట్ కూడా ఉంటుందిగా. ఫిజిక్స్ బీకామ్లో ఉండదు సార్, మీరు ఒకసారి మళ్ళీ మర్చిపోయి ఉంటా, కానీ మ్యాథ్స్ మాత్రం డెఫినెట్ ఉంటుంది. మ్యాథ్స్ అంటే కామర్స్. నేను కామర్స్, నేను క్యాలిక్యులేట్ కూడా చేయను. అంత మ్యాథ్స్లో నాకు 100కి 100 మార్కులు వచ్చాయి. టెన్త్ క్లాస్ నుంచి 100కి 100 మార్క్స్? చైల్డ్హుడ్ నుంచి. చైల్డ్హుడ్ నుంచి మాలాంటి వాళ్ళు పాలిటిక్స్లో సూట్ అవ్వరు. మైనార్టీస్కి ఏ రాజకీయ పార్టీలో కూడా న్యాయం జరగదనేది నా అభిప్రాయం. రాజకీయాల్లో అనేక విధాల్లో రౌడీజం చేస్తూ సెటిల్మెంట్లు, పరిష్కారాలు ఇవన్నీ ఉండాలి. మనకు ఆ సీన్ లేదు. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, మైనార్టీస్కి ఎక్కడ గుర్తింపు ఉండదు. దేశానికి రాష్ట్రపతిగా చేసిన అబ్దుల్ కలాం కూడా మైనార్టీ. భిక్షం పెట్టిన పదవి రాష్ట్రపతి ఎందుకండి అబ్దుల్ కలాంకి? ఆయనకి కాంగ్రెస్ పార్టీలో ఒకసారి పట్టం కట్టారు ఎమ్మెల్యే. అంటే కాంగ్రెస్ పార్టీ టీడీపీలోకి వెళ్ళారు. కొద్ది రోజులు పనిచేసి రాజగోపాల్ రెడ్డి వచ్చి కండవ కప్పారు, రాజశేఖర్ రెడ్డి గారు ఫోన్ చేశారు, తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి. అంటే ఇలా పార్టీలు అలా ఆటి నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి మారడం వల్ల ప్రజల నుంచి ఒకటండి, మహానటుడు, మహానేత, మహానాయకుడు ఎన్టీ రామారావు అండి. అంత పెద్ద మనుషులు పిలిచినప్పుడు టీడీపీలోకి వెళ్ళని మీరు ఒక జిల్లా అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీలోకి పిలిచి ఎందుకు వెళ్ళారు? కండువా వేసేస్తే మీరు పార్టీ మారేస్తారా? పార్టీలో ఆయన చేతితో కండువా వేసుకుని ఆహ్వానిస్తే ఇంకా పార్టీ మారినట్టే కదా. నాకు షుగర్ లేదు, బీపీ లేదు, కిడ్నీ బాగున్నాయి, లివర్ బాగున్నాయి, హార్ట్ బాగుంది, బుర్ర బాగుంది. ఎత్తులు పై ఎత్తులు అన్నీ తెలుసు మీకు బాగా, వెళ్ళపలసిన తెలుసు. అడిగి తెలుసు, వాడికి తెలివి ఉండేటువంటి కొన్ని కారణాల వల్ల బయటకు వచ్చేసాను, నేను గౌరవం లేని చోట ఉండనన్నారు. అయితే వచ్చినప్పుడు మీరు ఎందుకు పార్టీకి రాజీనామా చేయలేకపోయారు? వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశాంగా. పార్టీ సభ్యత్వానికి కాదు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేకపోయారు. హాయ్ హలో, మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ మీడియా. మన ముందు ఉన్నారు విజయవాడ పక్షం ఎమ్మెల్యే జలీల్ ఖాన్ గారు. కాంగ్రెస్ పార్టీలో తన రాజకీయ అరంగేట్రాన్ని ప్రారంభించి ఎన్నో ఒడిదుడుకుల అనంతరం వైసీపీలోకి వచ్చి 2014 ఎన్నికల్లో పక్షమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన తదుపరి రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ వైపు వెళ్ళిపోయారు. ప్రస్తుతమైన వైసీపీని ఎందుకు వీడారు? టీడీపీలోకి ఎందుకు వెళ్ళిపోయారు? టీడీపీలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తున్నారు? ప్రజలకు ఏ విధంగా దగ్గర అవుతున్నారు అన్న వివరాలను ప్రస్తుతం మనం ఆయన నుండి తెలుసుకోబోతున్నాం. నమస్తే జలీల్ ఖాన్ గారు. నమస్కారం అండి. సార్ బాగా మీకు చాలా గిఫ్ట్లు వచ్చినట్టున్నాయి. వెనకాల ఎక్కడ చూసినా కూడా మొత్తం ప్రశంసాపత్రాలు, మెడల్స్, మొత్తం షీట్స్ అన్నీ కూడా, షీల్డ్స్ అన్నీ మన ఎక్కువెక్కుండిపోయినాయి. ఏం సార్ అవన్నీ? ప్రజలు ప్రేమ, ఆదరణ, ఏదో కార్యక్రమాలకి పిలుస్తుంటారు, వెళ్ళినప్పుడల్లా ఇస్తుంటారు వాళ్ళు. మేము అవన్నీ చూసి ఏమన్నా మీరు స్పోర్ట్స్ మ్యాన్ ఏమో, ఏమైనా ఈవెంట్స్ వచ్చినాయేమో అనుకుంటున్నాం. లేదు, ఇవన్నీ పాలిటిక్స్లో తినే. అంటే మీరేం స్పోర్ట్స్ మ్యాన్ అయితే కాదు, ఏమి కాదు. చిన్న స్టడీ లైఫ్లో స్పోర్ట్స్ మ్యాన్గా ఉండేవాళ్ళం. ఏం ఆడేవాళ్ళు సార్? షటిల్ ఆడేవాళ్ళం, వాలీబాల్ ఆడేవాళ్ళం, కబడ్డీ ఉండేవాళ్ళం. అంటే ఈ క్రీడలన్నీ ఊరికే మీ స్కూల్ వరకేనా, జిల్లా అవతలకి ఏమైనా అట్లా ఆడేవాళ్ళు? యూనివర్సిటీ స్థాయిలో ఏమైనా ఆడారా? నేను అప్ టు కాలేజ్ దాకా కూడా, డిగ్రీ చదివేంత వరకు ఆడుతూనే ఉన్నా. స్టేట్లో కొన్ని అదర్ స్టేమ్ మన దీనికి కూడా మేము కర్ణాటకలోకి వెళ్ళి ఆడాం, కబడ్డీ ఆడాం అక్కడ. అట్లాగే స్టేట్లో అన్ని జిల్లాలకు వెళ్ళాం.
ఇప్పుడు మీరు షటిల్ కబడ్డీ వాలీబాల్ నక్కిన క్రీడలు చెప్పారు మీరు, దీంట్లో ఏ దాంట్లో మంచి ప్రావీణ్యం ఉండేది మీకు? అది మేము దాన్ని ఒక సైజులాగా స్టూడెంట్ లైఫ్లో చేసాం, పూర్తిగా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి మనం ఏదో ప్లేయర్ అవ్వాలనే ఆలోచనతో చేయలే. అందరితో పాటు మేము కూడా డైలీ వెళ్ళేవాళ్ళం, చేసేవాళ్ళం ఒక హాబీలాగా. అంటే మీరు అంటున్నారు కదా ఇప్పుడు డిగ్రీ వరకు ఆడాము, కర్ణాటక వెళ్ళాము, అక్కడ ఇప్పుడు అక్కడ రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళి పార్టిసిపేట్ చేయాలంటే ఆ క్రీడలు ఎంతో ప్రావీణ్యం ఉంటేనే పోతాం. విజయవాడ టీంకి కబడ్డీకి నేను ఆ టైంలో కెప్టెన్గా చేశాను. ఓకే, అంటే దాంట్లో మీరు మంచి నిష్ణాతులు అనమాట కబడ్డీలో. ఓకే, అలాగే మనం రాష్ట్రంలో ఇతరితర జిల్లాలతో కూడా పోటీ పడ్డాం. ఏమైనా మంచి మెడల్స్ వచ్చాయంటారా? వచ్చినాయి. ఎన్ని మ్యాచ్లు ఆడింటారు, ఎన్ని కప్పులు? కొన్ని గెలిచాం, కొన్ని సెకండ్ వచ్చాం. మన రాష్ట్రంలో దాదాపు ఆనాడు కనీసం లేకపోతే 23 జిల్లాలు ఉండేవి. ఆ జిల్లాలన్నింటి మీద పోటీ అయ్యేది మా. అంటే మీరు ఇప్పుడు ఎన్నో మ్యాచ్లు గెలిచింటారు, అంటే చాలా ఉత్కంఠ ఫలితంగా ఆడి ఎట్టకేలా గెలిచిపోయి ఉంటారు, అలాంటి మ్యాచ్ ఏదైనా గుర్తుందా మీకు? బెటర్ గుంటా వెళ్ళి ఆడాం, బాగానే కొన్ని సీరియస్గా ఆడాము. కబడ్డీ ఎక్కువ ఆడారు. అంటే కబడ్డీ ఎక్కువ ఆడారు మీరు. ఓకే, సీరియస్గానే ఆడతారు క్రీడలు అంటే ఎవరు సీరియస్గా ఆడతారు. అయితే ఉత్కంఠ ఫలితంగా పోరు ఇరు జట్ల మధ్య, ఉత్కంఠ ఫలితంగా పోరు. కబడ్డీ అంటేనే ఉత్కంఠంగా ఉంటుంది, అది ఏదో క్రికెట్ ఇంకోలా కాదు. కబడ్డీ ఇట్ ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ ఇట్ క్రియేట్ ఎ టెన్షన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్ అవుతుంది. అదే అదే పాయింట్స్ అప్ అండ్ డౌన్ అనేది, మనం గెలుస్తామా వాళ్ళు గెలుస్తామా అనే పోరులో చివరి నిమిషంలో విజయం మిమ్మల్ని వరించింటుంది. అలాంటి అట్టగా 4-5 సార్లు జరిగినాయి. ఏటి ఎక్కడెక్కడ అవి ఏమన్నా గుర్తున్నాయి? ఒకసారి మనకి ఇప్పుడు ఏలూరు టీం మీద కూడా అట్టాయి జరిగింది. అట్టాగే ఒకసారి మనం ఇటైపు మన ప్రకాశం జిల్లాలో ఒక టీంతో జరిగింది, అట్టా జరిగింది 4-5 చోట్ల జరిగింది. అంటే కెప్టెన్గా ఈరోజు ఇండియా టెస్ట్ మ్యాచ్ల్ని కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎలా గెలిపిస్తున్నాడు, అలాగా ఆ రోజు కబడ్డీ జట్టు కెప్టెన్గా ఏమైనా ఒక మ్యాచ్ మీ ద్వారా గెలిచినది ఏమైనా ఉందా? వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు. కంపారిజన్ అంటే వాళ్ళ స్థాయికి విరాట్ కోహ్లీ, ఇక్కడ అంటే కృష్ణా జిల్లా వరకు కబడ్డీ టీంకి మీరే కోహ్లీ, అప్పట్లో మీరే కోహ్లీ, మీకు మీరే కోహ్లీ, పోలిక వద్దు ఆయన, మీకు మీరే కోహ్లీ. అంటే మీ ద్వారా గెలిచిన మ్యాచ్ ఏదైనా ఉందా? అట్టగా ఏంటంటే మా ద్వారా గెలిచాము. ఇప్పుడు మా ఇన్స్టిట్యూషన్స్కి, మా స్కూల్స్కి, హై స్కూల్స్కి నేనే కెప్టెన్ చేశా. ఆ 1 ఇయర్లో అక్కడ ఉన్న కెప్టెన్కి మనమే నిర్వహించాం, ఆ టీంలు గెలిచాం. అట్టగే బా ఈ మ్యాచ్ జలీల్ ఖాన్ లేకపోతే ఓడిపోయే వాళ్ళం బా అని ఎవరైనా అనుకునేదట్ల? టైం కాదు కానీ మా కష్టం మనం పడ్డాము, గెలిచాం. దాంట్లో కొన్ని ఓడిపోయాం, కొన్ని గెలిచాం, అన్నీ జరిగినాయి. గెలుపోవటములు అనేది విద్యార్థి దశ నుంచే నేర్చుకున్నారు మీరు, రాజకీయాల్లోకి రాకముందే గెలుపోవటములు అనేది విద్యార్థి దశ నుంచి బాగా నేర్చుకున్నారు. మీ విద్యాభ్యాసం ఎక్కడ కొనసాగింది సార్? ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఎస్ఆర్ఆర్ సివిఆర్ గవర్నమెంట్ కాలేజ్ ఉంది, దాంట్లో డిగ్రీ చేశాను. ప్రాథమిక విద్య అంత సార్? ప్రాథమిక విద్య ఎక్కడ చేశారు? ప్రాథమిక విద్య ఎలిమెంటరీ స్కూల్ కానీ? మన ఎలిమెంటరీ స్కూలు ఇక్కడ మౌలానా ఆజాద్ స్కూల్ ఉంది, దాని తర్వాత గాంధీ మున్సిపల్ హై స్కూల్ వెళ్ళా, దాని తర్వాత డైరెక్ట్ ఎస్ఆర్ఆర్ కాలేజ్కి వెళ్ళాను. ఓకే, డిగ్రీ వరకు పూర్తి చేశారు. సరే సార్, విద్యార్థి దశలో క్రీడలు అయితే ఓకే, అంటే విద్యార్థి సంఘాలు ఏమైనా పనిచేశారు మీరు? విద్యార్థి సంఘాలు ఏం కాదు కానీ మనం లీడ్ చేసేవాళ్ళం చాలా వరకు ఇతర గ్రూప్స్తో. నేను ఆ రోజుల్లో ఏఎస్ఎఫ్కి సపోర్ట్ చేసేవాడిని. ఓకే, ఎందుకు ఏఎస్ఎఫ్ అంటే కమ్యూనిస్ట్ భావజాలం ఉంది? ఎస్, మై ఫాదర్ ఈజ్ ఆల్సో ఏ ఓల్డ్ కమ్యూనిస్ట్ మ్యాన్. ఓకే, దాంతో నేను కొద్ది ఆ భావాన్ని గౌరవించి లైక్ చేసేవాడిని. నేను కూడా ఆ కమ్యూనిస్ట్ పార్టీలో కొంత కొద్ది గొప్ప తిరిగా, ఎక్కువగా కాదు కానీ కొద్ది గొప్ప. మా ఫాదర్ బాగా తిరిగారు. మీ ఫాదర్ ఏం చేశారు? మీ ఫాదర్ నా తండ్రి ఇండస్ట్రియలిస్టు. మీ ఫాదర్ గారి పేరు ఏం సార్? హాజీ మహమూద్ ఖాన్ గారు అని చనిపోయారు ఆయన. ఓకే, ఆయన కొద్ది సిద్ధాంతం కలిగిన మనిషి. ఈజ్ యాక్చువల్లీ ఇండస్ట్రియలిస్టు. దాని తర్వాత ఈ కొంతమంది ప్రతిబలంతో అంటే లీడర్ కాదైనా కమ్యూనిస్టు నాయకుల్ని గౌరవించుకుంటూ వాళ్ళకి అనేక విధాలుగా అండగా ఉండేవాడు. ఇండస్ట్రియలిస్టు కమ్యూనిస్టు కొద్దిగా తేడా వస్తుంది కదా సార్? ఎట్టగా? ఇండస్ట్రియలిస్టు పారిశ్రామిక బిజినెస్ ఆయన చూసేవాడు కదా, ఆయన పెట్టాడు, చేసేవాళ్ళు చేసేవాళ్ళు, ఆయనే తిరిగేవాళ్ళు కదా, జెండాలు గిండాలు పట్టుకొని మీటింగ్లు మాట్లాడటం అటువంటి వాళ్ళ భావాల్ని వాళ్ళని ఏ రకంగా సపోర్ట్ చేయాలో, ఫైనాన్షియల్గా ఇంకో రకంగా మనం అండగా ఉండేవాం. ఓకే, ఎంతమంది సంతానం సార్ మీ తండ్రి గారికి? మీరు మా తండ్రిగా? మేము 4 అందములు, 2 చెల్లెలు. మీరు ఎన్నో వాళ్ళు? నేను మొదటి.
ఫస్ట్. మీ బ్రదర్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళ పేర్లు ఏమండి? మా రెండో బ్రదర్ పేరు లేఖత్ అలీ ఖాను, మూడో బ్రదరు మన్ననే ఒక 6-8 months బిఫోర్ చచ్చిపోయాడు, మునోర్ ఖాన్ అని, షబీర్ అహ్మద్ ఖాన్ అని ఇంకొక ఆయన. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు రైల్వే కాంట్రాక్ట్ చేస్తారు, మన ఐరన్ బిజినెస్ చేస్తారు, ఇవన్నీ చేస్తారు. గతంలో తీసుకుంటే మీ తండ్రి గారు ఒక ఇండస్ట్రియలిస్ట్ అంటున్నారు, రాజకీయాల్లో ఏమి ఆయన ప్రస్తావన లేదు, ఓకే, కమ్యూనిస్ట్ భావజాలాన్ని కొద్ది ఇష్టపడేవాళ్ళు అంతవరకే. మీరు డిగ్రీ పూర్తి చేసి, అప్పట్లోనే డిగ్రీ పూర్తి చేసిన మీరు అందట్టే ఏం చేశారంటే, మాకున్న ఇండస్ట్రీస్ కొంతమంది ఈయన స్నేహితుల్ని పార్ట్నర్షిప్ పెట్టుకుని ఉన్నాడు మా నాన్నగారు, అవన్నీ కూడా ఫైనాన్షియల్గా క్రైసిస్లోకి వచ్చేసినాయి. సరే ఆయన ఎంటీ హ్యాండ్స్ అయినప్పుడు ఇక మనం పెద్ద కొడుకు, ఆయన ఒక మంచి పేరు ప్రతిష్ట కలిగిన ఆయన, ఆయన వేరే చేయలేడు కాబట్టి నేను ముందుకెళ్ళి వచ్చి ఆ రకంగా బిజినెస్ మొదలుపెట్టి చేశాను. అంటే ఏ ప్రాబ్లం వచ్చింది సార్ బిజినెస్లో, అంటే ఏమన్నా మోసం చేశారా? అవన్నీ ఎందుకులేండి, సంథింగ్ హ్యాపెండ్. ఓకే ఓకే. మీరు బిజినెస్ లేదు అయితే, మీ కుటుంబ నేపథ్యం తీసుకుంటే రాజకీయంగా ఎవరు లేరు, అయితే మీరు ఎందుకు రాజకీయాల్లోకి రావాలనుకున్నారు, అంటే ఎందుకు ఆలోచన? నేను యాక్చువల్గా రాజకీయాలకి నేను చాలా దూరం ఉండే మనిషిని, నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు. కానీ నాకు ఎలోన్ సన్ ఉండేవాడు, ఆడు 7th ఇయర్లో కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. ఒక 8 to 10 ఇయర్స్ ఆన్ దట్ డేస్ కిడ్నీ ఇంత డెవలప్మెంట్ లేదు, ట్రీట్మెంట్ అయినా సరే మనం ఆయనకి చేయాల్సినంతా చేసాం, 8 ఇయర్స్ 9 ఇయర్స్ లాగాం. మా ఒక ఫ్యామిలీ తర్వాత మళ్ళీ సెకండ్ జనరేషన్లో ఫస్ట్ బాయ్ అని, ఫస్ట్ బాయ్ బై నేమ్ సార్ మన్సూర్ అలీ ఖాన్ అని. మన్సూర్ అలీ ఖాన్ చాలా ఇదిగా ఉండేవాడు. ఈ మొత్తం కుటుంబం అంతా కూడా ఆయనకి అట్రాక్ట్ అయ్యి ఉంది బాగా ప్రీతంగా. దాంతో ఆయన చనిపోవటంలో యాక్చువల్ మై టోటల్ మై సెల్ఫ్ అండ్ మై ఫ్యామిలీ కొలాప్స్. బిజినెస్లు కూడా మేము ఆ 10 ఇయర్స్ ఏం చేయలేదు అసలు, ఎంత ట్రై చేసినా ఆయన ఇదే. అప్పటికి నేను అపోలోలో మెడ్రాస్లో అమెరికా నుంచి అపోలో పెద్ద పెద్ద డాక్టర్స్తో చేయించామని ట్రీట్మెంటు రీప్లాంటేషన్ చేశాం, కానీ ఇంత డెవలప్మెంట్ లేదు అప్పుడు. ఈ ఆపరేషన్ కిడ్నీ రీప్లాంటేషన్ చేశారు? చేశారు. బయటనా మీ ఇంట్లో వాళ్ళు ఇచ్చారా? మా ఇంట్లో వాళ్ళు 2 ఇయర్స్ బతికాడు, తర్వాత చచ్చిపోయాడు. మీకు ఎంతమంది సంతానం సార్? నాకు ఆ పిల్లోడు కూడా ముగ్గురు ఆడపిల్లలు. అంత అందరికి పెళ్ళిళ్ళు అయిపోయాయి? ముగ్గురు ఆడపిల్లలు అమెరికా. అందరికి మ్యారేజ్ అయిపోయింది సార్? అల్లుళ్ళు ఏం చేస్తారు? వాళ్ళంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. అంతే, రాజకీయ కుటుంబాల నుంచి ఏం తీసుకోలేదు అల్లుళ్ళని మీరు? మేమే ఇబ్బంది పడుతుంటే ఇంకా వాళ్ళ ఎలా జీవితం. రాజకీయాలు ఇబ్బందా? మాలాంటి వాళ్ళు పాలిటిక్స్లో సూట్ అవ్వరు. మేమేంటంటే ఫస్ట్ వీఆర్ మైనార్టీస్. మైనార్టీస్కి ఏ రాజకీయ పార్టీలో కూడా న్యాయం జరగదనేది నా అభిప్రాయం. ఎందుకంటారు ఎలా? అది ఆఫ్ ది రికార్డ్, అది జరగదు సహజంగా. రెండోది, రాజకీయాల్లో అనేక విధాల్లో రౌడీజం చేస్తూ సెటిల్మెంట్లు పరిష్కారాలు ఇవన్నీ ఉండాలి, మనకు ఆ సీన్ లేదు, మేము ఆ లైన్లో లేవు. ఎవరైనా వచ్చారనుకో మా జేబులో 10, 20 రూపాయలు, 50 రూపాయలు ఏదో మా శక్తి మేరకు వచ్చేవాడు అవకాశం అవసరాన్ని బట్టి మనం సహాయం చేసి, లేదా ప్రభుత్వ పరంగా నా పనులు ఉంటే తక్షణమే ఇమీడియట్ అడుగు భిక్షం అడుక్కునేవాడు కూడా నా డోర్ తీసి వచ్చేస్తాడు. ఇక్కడ ఏం రిస్ట్రిక్షన్ ఉండదు, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలంటే ఇది ఉండదు, ఆ వాతావరణంలో మేము ఉంటున్నాం. కానీ ఆ టైంలో మా అబ్బాయి చచ్చిపోయినప్పుడు మా అమ్మనాన్న చచ్చిపోయారు ఇమీడియట్ వితిన్ 6 మంత్స్లోనే. దాని తర్వాత నాదే సీరియల్, ఇక నేను కూడా అన్హెల్దీ అయిపోయా. సరే నా స్నేహితులు కొంతమంది పెద్దోళ్ళు కాలక్షేపం కోసం ఈ ఆ గెస్ట్ హౌస్లకి అక్కడ ఇక్కడ బలవంతంగా తీసుకెళ్ళి ఆ రాజకీయాలు మాట్లాడుతుంటే కూర్చోబెట్టడం అట్లా చేశారు. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, మైనార్టీస్కి ఎక్కడ గుర్తింపు ఉండదు, ఎందుకు అలాంటి భావన? ఎందుకంటే ఇప్పుడు మన దేశానికి రాష్ట్రపతిగా చేసిన అబ్దుల్ కలాం కూడా మైనార్టీ. భిక్షం పెట్టిన పదవి రాష్ట్రపతి ఎందుకండి? అబ్దుల్ కలాంకి ఆయనకి మన్సా వాచ ఇచ్చింది కాదు కదా, స్ట్రగుల్ చేసి వచ్చిన వాళ్ళు ఏం కాదు, ఏదో భిక్షం పెట్టారు మైనార్టీకి కూడా ఇవ్వాలని. అబ్బాయి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్తే వాడికి ఏమైనా ఉపయోగమా? వాడి మాట ఆయన చెల్లుద్దా చెప్పండి, ఆయన మాట ఏం చెల్లు చెల్లని. భారత రాష్ట్రపతి అంటే ఈరోజు ఆయన అందరిలో కీర్తి, హానరబుల్ పోస్ట్, దట్స్ ఓన్లీ. అంటే గుర్తింపు ఉన్నట్లే కదా ఇప్పుడు మైనార్టీకి గుర్తింపు అంటే, ఇప్పుడు అందరికీ ఉన్నట్టు గుర్తింపులు మాకు లేవండి. అంటే మీకు
మీరు కాంగ్రెస్లోకి ఎలా వచ్చారైతే చెప్పండి. అదే చెప్తున్నా, నేను ఒక పేద కుటుంబానికి, నేను వ్యాపారస్తుడిని, పూర్ణంపేట అని నా నియోజకవర్గంలో ఒకటి ఉంది, ఆ పెద్దపేట అని, అక్కడ 50 60 ఇల్లులు పాకలు కాలిపోయినాయి. ఏదో నేను వ్యాపారస్తుండని వాళ్ళు ఏదో చందా కోసం నా దగ్గరకు వచ్చాను. వచ్చినప్పుడు నేను 20 25 వాళ్ళకి ఇల్లులు కట్టాను, కానీ మా ఇల్లు అబద్ధం చెప్తున్నారో నిజం చెప్తున్నారో నా వర్కర్ని కూడా పంపించాను. పంపిస్తే అది దాదాపు 40 దాకా అయిపోయింది. సరే ఇచ్చి నేను అవన్నీ మ్యాక్సిమం నేను చేయించా వర్క్. అంతలోనే ఒక 1 మంత్ 15 ఆగస్ట్ వచ్చింది, నాకు వాళ్ళు జెండా ఎత్తానికి రమ్మన్నారు వాళ్ళ పేటలో. నాకు తాడు పట్టుకుంటూ రాదా, నాకు ఇంట్రెస్ట్ ఉండదు, మీరు నన్ను వదిలేయండి అన్న. కాదు కాదు, బలవంతంగా నన్ను తీసుకెళ్ళారు. దాంతో ఆ రోజు అక్కడికి వెళ్తే అంతా క్రిస్టియన్స్ తీసుకోరు వాళ్ళు, కనీసం 3-4 వేల మంది వాళ్ళ సొంత డబ్బులతో కింద రకరకాలైన రంగులతో జేకే వ్యవసాయాన్ని పెట్టేసేసి మొత్తం హడావుడి చేశారు. దాంతో పెట్టేసి హడావుడి చేశారు. అది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే మామూలుగా వెళ్ళా ఆ రకంతో అట్లా వచ్చేసాం. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు నన్ను పిలిచారు, మా జిల్లాకి పెన్నెన కోటేశ్వరరావు గారు ఉన్నారు, ఆయన పిలిచి నువ్వు కాంగ్రెస్లో కూడా రమ్మన్నారు. కాంగ్రెస్లో ఇప్పుడు మీకు గుర్తింపు ఇచ్చినట్లే కదా మైనార్టీకి. అట్ట కాదండి, అప్పుడు అట్ట కాదు. ఒక మైనార్టీకి మంచి మినిస్ట్రీలో ఇస్తారా? ఏ పార్టీ అయినా ఇవ్వరు కదా. అవతల క్యాస్ట్లకి ఏ రకంగా అయితే ఉన్నాయో మాకు ఆ ఫెసిలిటీస్ ఉండవు. అది ఏ రాజకీయ పార్టీ అయినా, నాట్ వన్ పార్టీ. ఇప్పుడు మన అవసరం ఉంది కాబట్టి నడుస్తుంది. అది ఎంతవరకు అంటే అంత కొద్ది వరకే, మాకు ఫుల్ రైట్స్ లేవు. గులాం నబీ ఆజాద్ మైనార్టీనండి? గులాం నబీ ఆజాద్ ఈజ్ ఫ్రమ్ కాశ్మీర్ అండి. ఎక్కడ మైనార్టీ అనే వాళ్ళు ఎక్కడున్నా కూడా మైనార్టీ, నో డౌట్ అబౌట్ ఇట్, ఈజ్ ఈజ్ మైనార్టీ. బట్ ఆయన చిన్నప్పటి నుంచి కూడా రాజకీయ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. జాఫర్ షరీఫ్ కాంగ్రెస్లోనే రైల్వే మినిస్టర్గా పనిచేసి, వాళ్ళంతా ఫ్యామిలీస్ మొదటి నుంచి కూడా పొలిటికల్ పార్టీస్లో పొలిటీషియన్గా జీవించిన వాళ్ళు కుటుంబాలని. వాళ్ళు చిన్నప్పటి నుంచి కష్టపడితే ఈ స్టేజ్కి వచ్చారు వాళ్ళు. అంతే తప్ప కామన్ మ్యాన్ దీంట్లో వచ్చి జ్వరపడి వితౌట్ ఎనీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ దీంట్లో రావడం చాలా కష్టం. అహ్మదుల్లా కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటారు, కాంగ్రెస్ మినిస్ట్రీ ఇచ్చారు కదా. అహ్మదుల్లా ఫాదర్ కూడా ఆయన కూడా ఆ రోజుల్లో ఎమ్మెల్యే అయి చేశాడు. ఆయనకు కూడా అహ్మదుల్లా గారికి కూడా కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మైనార్టీ బోర్డు మినిస్ట్రీ కూడా ఇచ్చారు. నేను ఆ టైప్ ఆఫ్ లీడర్ని కాదు, స్ట్రగుల్ చేసే లీడర్ని, ఎగ్రెసివ్గా ఉంటా, ఎక్కడ కాంప్రమైజ్ అవును. ఆయన ముఖ్యమంత్రి గారేమో, ఆయన సోనియా గాంధీ గారేమో, లేకపోతే ఇంకో ప్రైమ్ మినిస్టర్, నాకు ఆ ఫీలింగ్ ఉండదు. చాలా ఫ్రీగా మాట్లాడతాను, ఉన్నది ఉన్నట్టు మొహం ఇచ్చి చెప్తా. అంటే అదే కరెక్ట్, రాజకీయాల్లో పనికిరాదు, అందుకే మీకు గుర్తింపు లేదు అంటారు. గుర్తింపు అని నాకు కాదు, కామన్ వే ఐఎమ్ సేయింగ్ దేర్ ఇస్ నో ప్రాపర్ ఇంపార్టెన్స్ ఇన్ పాలిటిక్స్. పాలిటిక్స్ మైనార్టీస్, మైనార్టీస్. ఓకే, అంటే కాంగ్రెస్ పార్టీలో మీరు ఎప్పుడు అరంగేట్రం చేశారు? కాంగ్రెస్ పార్టీలో నేను 87లో 86 or 87లో నాకు తీసుకొని సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇచ్చారు. నేను 6 6.5 సంవత్సరాలు ప్రెసిడెంట్గా ఉన్నా సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా. అంటే ఆ రోజు ఎవరైతే జేకే యువసేన అని మీకు సన్మానం చేశారో ఆ కార్యక్రమం అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ బలాన్ని గుర్తించి మిమ్మల్ని పిలిపించారు. అంటే వాళ్ళు పిలిచిన వెంటనే వెళ్ళడానికి సిద్ధపడ్డారా, ఏమన్నా చర్చించారా మీ సన్నిహితులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ? అట్ కాదు, నాకున్న ఫ్రెండ్స్తో వాళ్ళందరితో చెప్పించారు. కాబట్టి ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి వెళ్తాం జరిగింది. సరే, అప్పట్లో రాజశేఖర రెడ్డి గారితో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో మీకు ఎలాంటి సంబంధం? రాజశేఖర రెడ్డి గారు కూడా మా ఇంటికి వచ్చారు, గులాం నబీ ఆజాద్ వచ్చాడు, ఆల్మోస్ట్ ఆల్ అంబికా సోని గారు వచ్చి ఉన్నారు, మన్మోహన్ సింగ్ గారు మా ఇంటికి వచ్చారు, లాల్ బహదూర్ శాస్త్రి మన అనిల్ శాస్త్రి, లాల్ బహదూర్ శాస్త్రి కొడుకు మా ఇంటికి వచ్చారు, చాలామంది వచ్చారు. ఎందుకు వచ్చారు వీళ్ళంతా మీ ఇంటికి? కాంగ్రెస్ నాయకుడు కాబట్టి ఫంక్షన్ ప్రోగ్రామ్స్ ఇక్కడ చేస్తే, ఈవెన్ ఎస్బి చవాన్ గారు వచ్చారు. ఎన్నో ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మీటింగులు పెడుతుంటారు, ప్రోగ్రాంలు పెడుతుంటారు. విజయభాస్కర్ రెడ్డి గారు ప్రత్యేకంగా మీ ఇంటికి? విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చారు, చెన్నారెడ్డి గారు వచ్చారు, ఎన్ జనార్దన్ రెడ్డి గారు వచ్చారు,
నిదర్మల జనార్దన్ రెడ్డి గారు. ఐదుగురు ముఖ్యమంత్రులు వచ్చారు. ఫ్యామిలియర్స్ అంతా వచ్చారు మీ ఇంటికి. ఎందుకంత మీకు అంత గుర్తింపు? నేను సత్య లీడర్. మీరు మైనార్టీలకు గుర్తింపు లేదంటారు? మైనార్టీ అయిన మైనార్టీగా నాకు చాలా ఇదండి నా సెల్ఫ్ ఇది. ఇప్పుడు ఈయన అగ్రెసివ్ లీడర్. ఈయన మనం ఆ రోజుల్లో ఫైనాన్షియల్ కూడా బిజినెస్ బిజినెస్ చేస్తూ బాగా దీంట్లో ఉండేవాళ్ళు. పార్టీ కార్యక్రమం లేదని చెప్తే అది ఎంతైనా ఖర్చు అయినా మనమే చేసేవాళ్ళం. కాబట్టి ఇది ఐఎమ్ ఎసెట్ ఫర్ ద పొలిటికల్ పార్టీ అండ్ దట్ ఫర్ ఎస్పెషల్లీ కాంగ్రెస్. అది మీరు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి వర్గంలో ఉండేవారా కోట్ల విజయభాస్కర్ రెడ్డి వాళ్ళ వర్గంలో ఉండేవారు? రాజశేఖర గారు. రాజశేఖర రెడ్డి వర్గం అంటే ఆయనతో మీకు ఎలాంటి సంబంధాలు ఉండేవి? మంచి సంబంధాలు ఉంటాం. ఓకే. మంచి సంబంధాలు ఉండేది. నేనంటే చాలా గౌరవించేవాడు. నేనంటే చాలా ఆత్మీయత కూడా. రాష్ట్రం అంతా నేను ఆయన నా కారులోనే తిరిగాం. ఏమని పిలిచేవారు మిమ్మల్ని రాజశేఖర రెడ్డి గారు? జలీల్ అనేవారా, జలీల్ ఖాన్ అనేవారా? జలీల్ ఖాన్ అనేవాడు. పూర్తి పేరు పిలిచేవారు? ఆయన ఎవరిని పిలిచారు పూర్తి పేరు? అందులో ఏదో ఒకటి షార్ట్ నేమ్స్ నిక్ నేమ్స్ పెట్టి పిలుస్తుంటారు. జలీల్ ఖాన్ అనేవాడు. ఏ జలీల్ ఖాన్ అనేవాడు. ఏ జలీల్ ఖాన్ అంటారా? ఓకే. ఆ పిలుపు గుర్తుందా? ఓకే. అంటే ఆయన అంటే అంతటి సన్నిహితం ఉందంటున్నారు. మీరు రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని ఎలా జీర్ణించుకున్నారు? మీరు చాలా బాధ అయింది. చాలా బాధ అయింది. ఆయన ఎర్లీ మార్నింగ్ 7:00కి మై అండ్ మై కొలీగా ఆ రోజు మేము ఇద్దరమే ఉన్నాం 7 ఆయన ఇంటికాడ. రాత్రి రామనారాయణ రెడ్డి ఇంట్లో డిన్నర్ ఉంటే నాకు వెళ్ళి ఇట రాజశెట్టి గారు పొద్దున రచ్చబండ కార్యక్రమాలు వెళ్తున్నారంటే అప్పుడే అసెంబ్లీ అయింది 1 పొద్దున వెళ్ళా ఇంటికి. వెళ్ళి వెళ్తే అప్పుడే ఇంటి నుంచి బయట వచ్చి నుంచున్నాడు ఆయన వస్తూ. ఏం బా మననే కదా కలిసాం, ఏంటి మళ్ళీ మన పని ఉందా అన్నాడు. నాకేం పని లేదు, మీరు వెళ్తున్నారని చూస్తానికి వచ్చాను. ఎందుకు అసెంబ్లీ ఇప్పుడే కదా అయింది, ఈ మనిషి కూడా మాకు టైర్డ్ అయిపోయి ఉంటారు, పక్క లైట్ వర్షం పడుతుంది ఎందుకండి ఇప్పుడు అని. కాదులేబ్బా నేను ప్రామిస్ చేశాను రచ్చబండకి వెళ్ళి వస్తానన్నాడు. నేను అక్కడే ఉన్నా ఆయన చెప్పి నేను అహ్మదుల్లా టిఫిన్కి పిలిస్తే అక్కడికి వెళ్ళా. సీఎం గారు పేసి పక్కనే ఆయన పేసి ఎలా టిఫిన్ చేస్తాను ఒక అరగంట గంటలో ఈ వార్తలు వస్తున్నాయి దీంట్లో కంప్యూటర్లో. అంటే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు రచ్చబండకి చిత్తూరు జిల్లా నల్లమల్లి రచ్చబండ పెద్ద మీరు ఉన్నారు అక్కడ హైదరాబాద్ అయితే మాట్లాడించారు? ఎస్. నేనే ఇద్దరు తప్ప ఎవరు లేరు. ఓకే. మీరు ఇంకొకరు ఎవరు? రాంపిళ్ళ శ్రీనివాస్ అని. వాళ్ళ కాన్వాయ్ కూడా ఒక సెకండ్ లేట్గా వస్తే ఆయన వాళ్ళని కూడా అని అబ్బా నేను ముఖ్యమంత్రిని మీకోసం ఇట్లా నుంచున్నానని నవ్వుతూ నవ్వుకుంటూ వెళ్ళిపోయారు ఆ రోజు. అంటే ఆ టీవీలో చూసిన వెంటనే మీకు ఏమనిపించింది? చూసాం మేము దాదాపు 10-15 రోజుల దాకా మనిషి అవ్వాలా మేము. ఆయన బాడీ కూడా చూసిన వాళ్ళు నేను ఒకడిని, కొద్ది గొప్ప మందిలో నేను ఒకడిని. బాడీని అంటే ఎలా ఛాలెంజ్ ఎలా ఎలా ఉంది ఆ సందర్భం మీకు? అంటే చాలా హారిబుల్ ఉంది. నేను బాడీ గురించి అడగలేదు, బాడీని చూస్తే మీ ఫీలింగ్ ఎలా ఉంది? మామూలుగా లేదు, మామూలుగా లేదు. మరి అంతలా ఉన్న మీరు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేశారు 1999 నుంచి 2004 వరకు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్వీయ పర్యవేక్షణలోనే మీకు టికెట్ వచ్చింది, పనిచేశారు ఆయన హయాంలో. మరి అంతలా కాంగ్రెస్ పార్టీలో సన్నిహితం ఉండి రాజశేఖర రెడ్డి గారిని అంత ప్రేమించే మీరు టీడీపీలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఇప్పుడా అప్పుడు కొద్ది కాలం పాటు టీడీపీకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు వెళ్తానికి కారణం ఏంటంటే ఆనాడు మనకు ఉపేంద్రను రాజగోపాల్ ఎంపీ చేశారు కదా ఇక్కడ లగడపాటి రాజు, వాళ్ళ దగ్గర బానిసులుగా ఉంటే తప్ప ఏ మాలాంటి అగ్రెసివ్ వాళ్ళకి వాళ్ళు ఉంచరు. పేపర్లో నేను, అసెంబ్లీలో నేను, స్టేజుల మీద నేను, టీవీల్లో నేను, దట్ రాజగోపాల్ భరించలేకపోయాడు. ఆయనకి నాకు ఏం గొడవలు లేవు. ఎందుకు మీరంటే ఎందుకు అంత ద్వేషము? ఇదే ఈ రోజు పెరిగిపోతున్నాడు. మా పేరు పలకట్లా ఆయన పేరు పలుకుతున్నాడు. దాంతో నాకు సీట్ రాకుండా విశ్వ ప్రయత్నాలు చేసి సీట్ రాకుండా చేశాను. గులాం నబీ ఆజాద్ ఈజ్ ఆల్సో ఈజ్ ద నియరెస్ట్ ఇది నాకు ఫ్రెండ్. కేంద్రంలో అంతా గులాం నబీ ఆజాద్ మొత్తం టికెట్ శ్రీనివాస్ కూడా నాకు చాలా క్లోజ్, రాజశేఖర రెడ్డి చాలా క్లోజ్. ఇవన్నీ ఉండి కూడా తను ఆ రోజు ఉన్న డబ్బులతో ఇంకో పైరువీలతో ఏదో రకంగా మొత్తానికి రాకుండా చేశాడు. ఇప్పుడు మీరు చెప్పిన గులాం నబీ ఆజాద్ చాలా కీ రోలు. గులాం నబీ ఆజాద్ ఒకటే చెప్పాడు, నేను లేనప్పుడు ఉపేంద్ర ఈ సిపిఐ వాళ్ళని పట్టుకొని సోనియా గాంధీ ఎంపీల ప్రచారానికి వెళ్తుంటే
ఒక లెటర్ ఇచ్చేసాడు, అలయన్స్లో ఈ సీట్ ఉంది మాకు డెఫినెట్గా ఇమ్మని లెటర్ ఇచ్చేసారు. ఆమె చిన్న ఇనీషియల్ పెట్టేసింది కమ్యూనిస్ట్లకి. కాబట్టి ఇప్పుడు మనం ఆమెకి చల్లి చెప్తానికి కుదరదు, నీకు రాజ్యసభ ఇస్తాను, కేఎం ఖాన్ చచ్చిపోయి ఉన్నాడు హైదరాబాద్లో, నాతో పాటు కూర్చోబెట్టుకుంటా అన్నాడు. నేను భిక్షం పెడితే రాజకీయాలు ఒప్పుకోను, నా కష్టం మీద నేను పోరాడా, నాకు గౌరవపరమైన ఇది రావాలి తప్ప భిక్షం పెడితే రాజ్యసభ ఇస్తాను, ప్రైమ్ మినిస్టర్ ఇస్తాను, ప్రెసిడెంట్ ఇస్తాను అంటే ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. ప్రజల చేత ఎన్నుకోబడాలి. ఎస్, అంతే. ఇప్పుడు అందరూ కూడా అలాగే వెళ్తున్నారు, అది ఎక్కువ కూడా ఇక్కడ టికెట్లు రాకపోతే అలా రాజ్యసభ అంటూ ఎమ్మెల్యేస్ అంటూ వెళ్ళిపోతున్నారు కదా. వాళ్ళు వెళ్ళి వాళ్ళు వెళ్తారు, బట్ నేను వెళ్ళాను ప్రజల సమక్షంలోనే ఎన్నుకోబడాలి. ఐఎమ్ హ్యావింగ్ సమ్ ఇండివిజువాలిటీ మైన్ కాన్షియన్స్. అంటే సీట్ రాకపోతే సీట్ ఎమ్మెల్యే టికెట్ కోసం మీ టీడీపీలోకి వెళ్ళారా, ఇతర కారణాలు? ఎస్, అప్పుడు మాకు చంద్రబాబు గారు మనుషులు వచ్చి నాకు తీసుకెళ్ళారు హైదరాబాద్ నుంచి వచ్చి తీసుకెళ్ళి సీఎం గారు పిలుచుకున్నామంటే వెళ్ళాను నేను. ఆయన నాకు బీఫామ్ ఇస్తా అన్నారు, ఆల్రెడీ ఒకతనికి ఇచ్చేసాడు ఆయన, కానీ రాజకీయాలు బేక్కి ఇచ్చారు. అప్పుడు హైదరాబాద్ వెళ్తే నాకు మాట్లాడా సార్తో, చంద్రబాబు గారితో, 9 బీఫామ్ తీసుకెళ్ళాం మనం 9-10. ఈ లోపల అక్కడ నాతో పాటు నాగేంద్రకి ఇచ్చారు హైదరాబాద్లో, దానం నాగేంద్ర తెలుగు టీడీపీ సీటు. ఓకే, ఆయనకు కూడా ఇవ్వాలి అప్పుడు సీటు కాంగ్రెస్ వాడు. అప్పుడు పెద్ద హడావుడి జరుగుతుంటే చంద్రబాబు గారు కొద్ది వెనకాడారు, ఈ బెజాళ్ళు కూడా ఇట్లా జరుగుద్దేమో అని. తర్వాత ఆయన 12:30 వచ్చి జలీల్ ఖాన్ గారు టీవీలో చూస్తున్నారుగా ఈ ప్రాబ్లం అక్కడ కూడా కానీ నేను చెప్పి అప్పటికి నేను అడుగుతాను రాలేదు, మీరు పిలిచారు వచ్చాను, మీకు ఇష్టం ఉంటే ఇవ్వండి, అది లేదు నాకు అభ్యంతరం, మీ మీద మీ ఆపద కూడా నాకు నింద కూడా లేదు చెప్పా వచ్చేసా. పార్టీలో రన్ అన్నారు, పార్టీలో వెళ్ళా. మళ్ళీ తర్వాత ఎందుకు బ్యాక్ స్టెప్ తీసుకున్నారు కాంగ్రెస్ లేక మళ్ళా? బ్యాక్ స్టెప్ అంటే మళ్ళీ నాకు మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇదే రాజగోపాల్ ఇదే ఆఫీస్లో వచ్చి తప్పు అయిపోయింది, ఏంటి నువ్వు పార్టీలో రా, చాలా అవసరం మాకు, నీలాంటి లీడర్ దొరకడం అని వాడు కండవ తీసి నాకు వేసాడు. 200 ఉన్నారు ఇక్కడ. అదేంటే నేను టీడీపీని, నువ్వు అసలు ఇక ఎందుకు వచ్చావు, నాకు ఫోన్ ఎందుకు మాట్లాడావు, ఈ కండవ వేయటం అంటే అని చెప్పినా మళ్ళీ ఈయన వేసేసేది పొద్దున్న రాజశేఖర్ గారితో ఫోన్ చేయించా, అసెంబ్లీ జరుగుతుంది అప్పుడు. సరే వెళ్ళా నేను జలికాన్ ఆ రోజు ఈ ఎదవ చెప్తే వినలేదు. సరే ఇప్పుడు వాడ ఆయనకు కూడా చెప్పాడంట, నీకు అవసరం ఉన్నప్పుడు తీసేస్తా, అవసరం ఉన్నప్పుడు తీసుకొచ్చుకుంటావు. సరే మళ్ళీ నాకు తీసుకొచ్చి మళ్ళీ మోసం చేశా. 2009 మీకు టికెట్ ఇవ్వలేదు అంటే కేవలం అధికార వాంఛతో పోయారా, ఊరికే ప్రజాసేవ కోసం పోయారు మీరు? నాకు అధికారం ఏముందండి, నేనేం డబ్బులు వసూలు చేసుకునేవాడిని కాదు, సెటిల్మెంట్ చేసేవాడిని కాదు, ఆస్తులు కాజేసేవాడిని కాదు. దేవుడు ఇచ్చిన తులం పొలం నాకేదో ఉండేది ఉంది, కాబట్టి నాకేం ఇది ఉండదు. ఒక దాంట్లో ఒక లైన్లో పడిపోయాం, ఇప్పుడు ఈ లైన్ తప్పించి మళ్ళీ వెనక్కి రావడం మా వల్ల కాదు. అంటే మీలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, అందుకోసం నేను పాలిటిక్స్కి సూట్ అవ్వను ఫస్ట్. అదే అదే, సరే ఓకే, మీరు పాలిటిక్స్ సూట్ అవ్వరు లేదని ప్రజలు చూసుకుంటారు, అదంతా కూడా మీరు కాకపోయినా కూడా ప్రజల అభిప్రాయాలు వేరే విధంగా ఉంటాయి. జలీల్ ఖాన్ సూట్ అవుతాడా కాదా, మనకు నాయకుడు కాదా అవునా అనేది ప్రజలు. ప్రజల కోసం నేను నాయకుడినే. అదే ఏంటంటే పాలిటిక్స్ ఒక సిచ్యువేషన్ ఉందో, ఈ ఉంటున్న కొంతమంది ఎవరైతే ఉన్నారో ఆ టైప్ ఆఫ్ మనిషిని కాదు. ఇక్కడ సందర్భం ఏమంటే ఇప్పుడు మీరు ప్రజల కోసం ఉండేవాని నేను అంటాను, అలాంటి ప్రజలు మీకు కాంగ్రెస్ పార్టీలో ఒకసారి పట్టం కట్టారు ఎమ్మెల్యేగా, అంటే కాంగ్రెస్ పార్టీ టీడీపీలోకి వెళ్ళారు. కొద్ది రోజులు పనిచేసి రాజగోపాల్ రెడ్డి నుంచి కండవ కప్పారు, రాజశేఖర రెడ్డి గారు ఫోన్ చేశారు, తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి. అంటే ఇలా పార్టీలు అలా ఆటి నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి మారడం వల్ల ప్రజల నుంచి వేరే వస్తాయి. ఒకటండి, పార్టీలు మారటంలో తప్పు ఒప్పు అని చెప్పుకునే దానికన్నా ఎవరైతే ఆ పార్టీని నమ్ముకున్నాడో ఆ పార్టీ మోసం చేయకూడదు. ఆ రోజు మాకు నమ్ముకున్న వాళ్ళు ఎంత గాయపడతారో, మేము ఎంత గాయపడతారో, మా గౌరవాలకి ఎంత భంగం వస్తుందో మాకు తెలుసుది ఫీల్డ్లో ఉండేవాళ్ళకు. అదేందండి, మీరు గబక్ పని తీసేస్తే అన్నం తింటున్నా మీకు బోధనాన్ని పిలిచి ప్లేట్ తీసాను అనుకో, వాట్ ఫీలింగ్స్ యూ వాల్ గెట్? దట్ ఈస్ ద ఫీలింగ్. మాకే పార్టీలు మారాలని అభిప్రాయం లేదు. అంటే మీరు కాంగ్రెస్ అట్లా అనుకుంటే ఫస్ట్ మహానాడు నేనే చేశా బెజాళ్ళలో. ఎన్టీ రామారావు గారు మహానాడు విజయవాడలో కృష్ణానది పెట్టే, నాకు వసంత నాగేశ్వరరావు ఫ్రెండు, ముఖపాటి వెంకటేశ్వరరావు ఫ్రెండు, దేవినేని నెహ్రూ నా ఫ్రెండు, నేను ఐరన్ బిజినెస్ చేసేవాడిని, 12 థియేటర్లు కట్టమన్నాడు ఆయన.
నా దగ్గర ఉన్న స్ట్రక్చర్ తీసుకెళ్ళి అక్కడ 12 థియేటర్లు కట్టా. నాకు ఆ రోజే ఇంట్రామారా గారు సీట్ ఇస్తా అన్నారు. బలవంతంగా తీసుకెళ్ళారు నాకు తాలూకా ఆఫీస్ కాడ. ఉడా చైర్మన్ ఇస్తా అన్నారు, నేను తీసుకోవాలని. బట్ ఐఎమ్ నాట్ ఏ పాలిటిషియన్. నేను చెప్పాను, సార్ మీరంటే గౌరవం తప్ప మాకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు. వసంత నాగేశ్వరరావు హోమ్ మినిస్టర్ చేశాడు, ఇక్కడ వచ్చి కూర్చునేవాడు. మహానాడు నేనే చేశాను అంటున్నారంటే మీరే చేశారంటే ఏ విధంగా చేశారంటే ఊరికే బ్యాక్ని నడిపించారా? కాదండి, ఇప్పుడు వాళ్ళకి ఆ థియేటర్స్ అన్నీ స్టేజ్ అన్నీ చేసి వాళ్ళతోనే తిరిగి దాంట్లో కీలక బాధ్యత వహించాను నేను. కార్యక్రమంలో బాధ్యతలు చూసుకున్నాను ఇంతవరకే. మీ సారథ్యంలో జరిగిందేమో అనుకుంటున్నాము. సారథ్యం కాదు, వాళ్ళతో కలిసి పనిచేశా. వాళ్ళంతా నా ఫ్రెండ్స్, టీడీపీలో ఉన్నవాళ్ళు. మళ్ళీ అంత అలా ఉన్నప్పుడు వసంత నాగేశ్వరరావు ఒక హోమ్ మినిస్టర్ మీ ఇంటి దగ్గరకు వచ్చి కూర్చుండేవాళ్ళు. ఎన్టీ రామారావు మిమ్మల్ని పిలిచారు, మహానటుడు, మహానేత, మహానాయకుడు ఎన్టీ రామారావు అంటే. అంత పెద్ద మనుషులు పిలిచినప్పుడు టీడీపీలోకి వెళ్ళని మీరు ఒక జిల్లా అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీలోకి పిలిచి ఎందుకు వెళ్ళారు? అట్ట కదండి, ఇప్పుడు నేను ఆ రోజు పొలిటీషియన్ కాదు. ఆ రోజు మా అబ్బాయి బతికే ఉన్నాడు, మహానాడు చేశాడు. నేను రాజకీయాల్లో ఎందుకు వచ్చా, మా అబ్బాయి చచ్చిపోయినప్పుడు వచ్చా. ఓకే, అంటే మీ అబ్బాయి చనిపోయి ఈ లోకం అనవసరం, ఈ డబ్బు అనవసరం, ఈ జీవితం అనవసరం అనే దాని మీద వెళ్ళిపోయాం మేము. మీ బాబు చనిపోతే రాజకీయాలకు వెళ్ళాలని ఎందుకు అనిపించింది? నేను వెళ్ళలేదు కదా, నేను కూడా చచ్చిపోతానని మీలాంటి ఫ్రెండ్స్ తీసుకెళ్ళి ఆ పొలిటీషియన్ ధర టైం పాస్ కూర్చోబెట్టేవాళ్ళు. ఓకే, బాబు మీద దిగులతో మీరు ఏమైపోతారో అని రాజకీయ నన్ను కనపెట్టలేరు మీరు. ఇట్ అయిపోయా రిప్స్ అని దెబ్బతినివని డాక్టర్లు ఏం జబ్బు లేదంటారు, మందు పని చేయదు. గడ్డం గిడ్డం పెంచేసి మసీదుల్లో పిచ్చోళ్ళలాగా ఉండేవాడిని. మీరు ఇదైపోతే కుటుంబం టోటల్ ఫ్యామిలీ కొలాప్స్ అయిపోద్ది అనే ఆలోచనతో ఇల్లు అట్ట 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 తీసుకెళ్ళాను. అలాంటప్పుడు మీకు అప్పటికే టీడీపీ వాళ్ళతో మంచి పరిచయాలు ఉన్నాయి. నాకు ఏ పార్టీ అయినా పరిచయాలే. అప్పుడు టీడీపీలోకి వెళ్ళినచ్చు కదా, బిజినెస్ మ్యాన్గా నాకు అన్ని పార్టీలు పరిచయాలే. అదేందా, నాకు తీసుకెళ్లిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఓకే, దగ్గర నుండి తీసుకెళ్ళారు డిస్కషన్స్లో అక్కడ సరదాగా అటు అటు. ఓకే, అట్లా కాంగ్రెస్ పార్టీలో మీ ప్రయాణం స్టార్ట్ అయిందంటారు. సరే, టీడీపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. అంటే కాంగ్రెస్ పార్టీలో నుంచి మళ్ళా కూడా వైసీపీలోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? కాంగ్రెస్లో లేనుగా నేను, కాంగ్రెస్లో లేను నేను. సెకండ్ టైం ఎప్పుడు మోసం చేశాను, న్యూట్రల్ అయిపోయాను నేను. ఎటు వెళ్ళకుండా అంటే న్యూట్రల్ అయిపోయింటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి న్యూట్రల్ అయిపోయారు? ఎస్. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పుకు వస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న మనుషులు కొంతమంది జగన్ గారు మీకు తీసుకురామన్నారు. అప్పుడు నేను వన్ టైం పిలిస్తే నేను అందుబాటులో లేను. సెకండ్ టైం వెళ్ళాను నేను. ఎక్కడికి? నెల్లూరు దగ్గర ఏదో, నెల్లూరుకి రేపు పొద్దున్న నెల్లూరు చేస్తాడు, ఈరోజు ఈ రాత్రి ఇక్కడ హాల్ట్ ఉన్నాడు. అది ఏదో పలు గ్రామం ఒంగోలులో హాల్ట్ చేసి నేను వెళ్ళా. వెళ్తే ఆయన వెళ్ళానా, నువ్వు తండ్రి గారి దగ్గర కూడా బాగుండేవాడు, తండ్రి నీకు గౌరవించేవాడు, నాకు కూడా రకంగా అండగుండమన్నాడు. కండవేసాడు, వచ్చేసాడు. కండవేసాడు అంటే మీ అభిప్రాయం ఏమి తీసుకోలేదు? మీరేమన్నారు అప్పుడు, చేరతామన్నారా? నేను చెప్పా, ఈ మీరు తీసుకున్న నిన్నే కామరాజ్ నాటర్ లాంటి వాళ్ళు, దేవరాజ్ వ్యవస్థ లాంటి వాళ్ళు, నాన్నగారితో సహా అందరూ రియాక్ట్ అయ్యారు. సెంట్రల్ మీద మళ్ళీ రీబ్యాక్ అయిపోయారు. కష్టమైన పని నాన్న, ఒకసారి ఆలోచించమన్న కాదు, నేను పోరాడతాం అన్నాడు. అంటే కండువా వేసేస్తే మీరు పార్టీ మారేస్తారా? పార్టీలో ఆయన చేత్తో కండువా వేసుకున్న ఆహ్వానిస్తే ఇంకా పార్టీ మారినట్టే కదా. అంటే కండువా ఎవరైనా వేసేస్తారు? ఎందుకంటే నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే ఇది ఉండేది, వాళ్ళ అబ్బాయి పిలిచాడు, వెళ్ళాము. అది అలా కాదు సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టీడీపీలోకి వెళ్ళారు. టీడీపీలో కొద్ది రోజులు రాజగోపాల్ రెడ్డి వచ్చి, లగడపాటి రాజగోపాల్ గారు వచ్చేసి ఎక్కడైనా అంతేనండి. ఇప్పుడు గౌరవం ఇచ్చే చోట ఉంటాం, గౌరవం ఇవ్వలేని చోట ఎందుకు ఉండాలి? బలవంతంగా చెప్పండి, మీరు గౌరవం ఇచ్చారనుకో, మనం ఎమ్మెల్యే అవని ఎమ్మెల్యే అవ్వని పార్టీలో ఉంటాం. గౌరవం లేని చెట్టు బలవంతంగా ఉంటారా? మీరు ఇప్పుడు మీ ఫరంలో పనిచేస్తారు, లేని సంసారం చేయలేమంటారు? ఎస్, మీరు మీ ఫరంలో పనిచేస్తున్నారు, మీకు జీతం పెంచమని అడగట్లా తగ్గిమని అడగట్లా కష్టపడుతున్నారు, మీకు రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉంటుంటారా? ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి సార్, మీరు కాంగ్రెస్ టీడీపీలోకి పోయారు, ఎంతకాలం పనిచేశారు టీడీపీలో? ఎంత, వన్ అండ్ హాఫ్ ఇయర్ చేశా. వన్ అండ్ హాఫ్ ఇయర్లో మీకు అవమానకరం ఏమైనా జరిగిందా? ఏం జరగాల. చంద్రబాబు ఆనాడు గౌరవించేవాడు, నేను అపోజిషన్ ఎమ్మెల్యేగా గౌరవించేవాడు, ఈరోజు గౌరవిస్తున్నారు. అలా గౌరవం లేనప్పుడు నేను ఎందుకుంటాం పార్టీలు అంటున్నారు కదా, గౌరవం లేనప్పుడే కదా ఇక్కడ అవతల ప్రెషర్ ఎక్కువైంది కదా. నాకు, నేను రాజశేఖర్ గారి మాట తీసేవాడిని కాదు. అర్థమైందా?
అంటే ప్రెషర్ ఎక్కువైనా ఎవరి మాట తీసినా తీసుకుపోయినా రాజకీయ నాయకుడు ఉండాల్సినది నీలకడ తత్వము అంటారు మామూలుగా కూడా. అలాంటప్పుడు ప్రెషర్ ఎక్కువైతే మాత్రాన మనకు తర్వాత ఆ రోజున్న ఇక్కడ విజయవాడలో కూడా కొంత గ్రూప్ పాలిటిక్స్లో మనం నేను తట్టుకోలేబా. ఓకే ఓకే, ఆ గ్రూప్ పాలిటిక్స్ వల్ల కూడా మళ్ళీ మీరు విజయవాడ అంతవరకు నాకు కొంత ఇబ్బంది అయింది. ఎందుకంత ఆ వర్గం ఎందుకు మిమ్మల్ని వ్యతిరేకించింది? ఉంటాయి కదండి అనేక వాళ్ళు, నేను వస్తే వాళ్ళ మీద ఆధిపత్యం చేస్తానో ఏంటో సంథింగ్ వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. అంటే అంత బలవంతులా మీరు? ఇలా బలవంతుడో తక్కువ బలవంతా వాళ్ళు నిర్ణయించుకోవాలి. అంటే ఇప్పుడు ఒక వర్గమే భయపడుతుంది టీడీపీలో, ఒక వర్గమే జలీల్ ఖాన్ గారు కాదు, ఆనాడు ఉన్న పరిస్థితుల్లో జలీల్ ఖాన్ గారి కాన్స్టిట్యూషన్ అంతా పేదలు కూలీ రాలి చేసుకునే వాళ్ళు అంతా కూడా పేదలు ఎక్కువ ఉంటారు మీ కాన్స్టిట్యూషన్లో. వెరీ పూర్ కాన్స్టిట్యూషన్. అదే వేరే చాలా తక్కువ, అంత కూడా లేబర్ ఎక్కువ ఉంటుంది మీ దగ్గర, అంతా మాస్ పీపుల్ ఎక్కువ కూడా. రాజగోపాల్ జలీల్ ఖాన్ గారు అంటే మాస్ లీడర్ అంటారు. రాజ్ గోపాల్ అంటే నాకు తగ్గే ఉంది, నేను పెరిగిపోతున్నానని కదా నాకు అన్యాయం చేశాడు చిన్న మాట కూడా. హీజ్ మై గుడ్ ఫ్రెండ్. రాత్రి అక్కడ రాత్రి అయితే ఇక్కడ మాకు పొగులు, ఇక్కడ రాత్రి అయితే అక్కడ పొగులు. పొగులు పొద్దున ఫోన్ చేసి నాకు మూడింటిదాకా రోజు ప్రాణం తీసేవాడు ఫోన్లో. ఏమని మూడు మాట్లాడేవాడు, ఇట సలహాలు అట సలహాలు. అసలు ఉపేంద్రాన్ని కాదని మళ్ళీ ఈయనకి రమ్మని చేసింది కూడా నేనే రాజగోపాల్కి. అరే కాలం గడిచిపోయింది అని చెప్తాం. అలా టీడీపీలోంచి మళ్ళీ అక్కడ ఏదో జరగలేదు, ప్రెజర్ ఎక్కువైంది, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగితే న్యూట్రల్గా ఉండిపోయారు. జగన్ గారు పిలిచి ఖండగోపాల్కి వైసీపీలోకి చేరిపోయారు. అంటే ఇప్పుడు మీ వర్గంతో కానీ మీ కార్యకర్తలు కానీ మీ అంచెలతో కానీ ఏమైనా మాట్లాడి నిర్ణయం తీసుకున్నారు? వాళ్ళు ఒకటే, నాకు లైక్ మైండెడ్ ఉన్న మనుషులు కార్యకర్తలు పెద్దలంతా, నేను కాలువలో దూకితే వాళ్ళు కూడా ఇష్టమే, కాలువలో దూకేస్తారు అంతే. సరే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిపోయారు వైసీపీలో. మీకు అనుకున్న మూడు నియోజకవర్గాల్లో రెండు నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది, నేను ఒక్కటే ఇక్కడ గెలిచాను. అంటే అది మీ బలం అంటారా వైసీపీ బలం అంటారా? నేను ఎప్పుడు గెలిచినా, లాస్ట్ టైం సీట్ ఇచ్చినప్పుడు గెలిచా, ఇప్పుడు గెలిచా, పశ్చిమ నియోజకవర్గంలో 50% నాకు ఇండివిజువల్ క్యాటర్ కానీ అబ్బాయిలు కానీ ఉన్నారు. 50% పార్టీ బలం ఉంటే నా మీద ఎంతటి నా మనిషిని నుంచో పెట్టినా బయటపడలేడు, పార్టీ టికెట్ ఉండాలి నా. ఇప్పుడు ఇక్కడ ఒకటి చెప్పండి, వైసీపీ పార్టీలోనే మీరు ఎమ్మెల్యేకి గెలిచారు 2014లో, ఇప్పుడు అంటే అక్కడ వైసీపీ బలమా లేక మీ బలం ఎక్కువైందంటారు? ఎక్కడ మీ కాన్స్టిట్యూషన్లో మీరు 2014 వైసీపీలో గెలిచారు కదా, మీకు ఓన్లీ వైసీపీ పార్టీ బలం ఉంటే ఆ రెండు నియోజకవర్గాలు కూడా గెలవాలిగా. పక్కన ఉన్న రెండు విజయవాడకి 3 సీట్లు అండి, ఆ రెండు కూడా గెలవాలి కదా స్వామి. మరి నేను ఒక్కడే ఎందుకు గెలిచా? కాబట్టి నా బలం ఆ బలం కలిస్తేనే నేను బయటకు వచ్చా. అంటే ఆనాడు మీతో నడిచిన మైనార్టీలంతా ఈరోజు మీ వెంట ఉన్నారా? డెఫినెట్గా ఉన్నారు మొత్తం అందరూ కూడా. ఇప్పుడు 90% ఉంటారు. ఇప్పుడు మొత్తం ఆయిల్ రాసుకొని డ్రమ్ తీసుకొని మొత్తం వంటికి రాసుకుంటే మొత్తం ఇసుక తగులుద్దా? ఉంటారు కొంతమంది, అన్ని క్యాస్ట్లో ఉంటారు, కానీ ఎక్కువగా మెజారిటీ మనతోనే ఉంటారు. ఓన్లీ మైనార్టీస్ చేస్తేనే గెలవాలా నేను? ఇతర క్యాస్ట్లో కూడా నా అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు కూడా వేశారు కదా నాకు ఓట్లు. స్పెషల్గా ఎస్సీలు ఎక్కువ వేశారు నాకు. అయితే మీరు 2014లో జగన్మోహన్ రెడ్డి మీకు టికెట్ ఇచ్చారు, అంటే మీకు అక్కడ ఏమి తక్కువైందని, అంటే అక్కడ ఏం అవమానం జరిగిందని మళ్ళీ పార్టీ మారాలి? జగన్ గారికి తెలుసు, నాకు తెలుసు, పార్టీ పెద్దలకు తెలుసు, పెద్దిరెడ్డి రామచంద్రుడి గారికి తెలుసు, వాట్ హ్యాపెండ్ అనేది తెలుసు. నేను అప్పటికే చాలా ఓపిక పడ్డా 6 నెలలు. అంటే అంత సంఘటన ఏం జరిగిందంటారు? అయ్యి చెప్పకూడదు, అవి అన్నీ ఏం చెప్తాం. ఒకటేంటంటే ఇవాళ మీరు చెప్పకపోతే ప్రజల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రజలకు వాస్తవాలు తెలుసండి, ఏం తెలియకుండా లేడు. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది కదా. నేను అందరికీ తెలుసు, అవన్నీ లోతుబాట్లకు మనం వెళ్ళాల్సిన పని లేదు. ఇప్పుడు మేము కూడా ఒకటి అనుకున్నాం, దాని తర్వాత ఇప్పుడు ఈ రాష్ట్రం కష్టాల్లో ఉంది, 5 కోట్ల ప్రజానిక నష్టపోతున్నారు, దీనికి సమర్థవంతమైన నాయకత్వం అనుభవం కలిగిన వాడు చంద్రబాబు నాయుడు గారు ఉంటే నీ రాష్ట్రం బాగుపడదు తప్ప ఇంకోటి అయితే సాధ్యం కాదు. రెండోది రాజధాని ఎప్పుడైతే విజయవాడ నగరం అన్నారో మన ఆనాడు ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి దాన్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధం లేడు. ఇప్పుడు నా నియోజకవర్గంలో రాజధాని వచ్చినప్పుడు ఏ పార్టీ ఎమ్మెల్యేనా నేను నా ప్రజల కోసం నేను చూసుకోవాలి కదా. మరి మేము అక్కడే డిఫరెన్స్ వచ్చేసింది మాకు. అంటే ఎలక్షన్స్కి ముందే మీకు డిఫరెన్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఎలక్షన్స్కి ముందే మీరు ఎందుకు బయటికి రాలేదు? ఎలక్షన్ ముందు రాలేదు స్వామి, రాజధాని ప్రకటన అనేది. రాజధాని ఎప్పుడు ప్రకటించారు? నేను ఎమ్మెల్యే అయినాక అసెంబ్లీలో చంద్రబాబు రాజధాని విజయవాడ నగరం అన్నాడు, గెలిచినాకే అన్నాడు, అసెంబ్లీ జరుగుతున్న సందర్భంలో అన్నాడు ఆయన.
అసెంబ్లీలో ప్రకటించారు. అంటే మళ్ళీ అంటే ఎలక్షన్ అయిపోయిన ఎందుకు మీరు అప్పట్లోనే బయటికి రాలేదు? స్టార్టింగ్లోనే మళ్ళీ అంత స్టార్టింగ్లోనే మీకు భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు అప్పుడే బయటికి స్టార్టింగ్లో ఏం రాలేదే. ఎమ్మెల్యేలు అయిపోయినాక, ఎమ్మెల్యేలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రకటించారు రాజధాని గుంటూరు జిల్లా అనేసి. గుంటూరుని విజయవాడ, విజయవాడ రాజధానిని ప్రకటించారు. ఓకే, రాజధాని విజయవాడని ప్రకటించారు. అంటే అప్పుడు మీరు వ్యతిరేకించారు, వ్యతిరేకించాము అని చెప్పారు మీరు అప్పట్లోనే. ఆ వెంటనే ఎందుకు మీరు బయటికి రాలేకపోయారు? విజయట వచ్చేసాం కదా, ఒక రెండు మూడు నెలలు బయటకు వచ్చేసాం మేము. దాని తర్వాత కొన్ని విషయాల్లో కూడా కొన్ని జరిగినాయి. దానికోసం మేము జలీల్ ఖాన్ గారు కాంగ్రెస్ వైఎస్సీపీ నుంచి టీడీపీ కండుగా కప్పుకున్నారంటే రకరకాలైన భావనలు బయట వినిపిస్తున్నాయి అన్నమాట. బయట అలాంటప్పుడు ఒక క్లారిటీ ఎందుకు మీరు బయటకు రావాల్సి వచ్చింది? సమర్థవంతమైన నాయకత్వం మాలో ఉన్నప్పుడు ఈ అనుకునే వాళ్ళని ఒక అరగంటలో మొత్తాన్ని క్లియర్ చేయగలను నేను. ఏమండి, నాయకత్వం మీద కార్యకర్తలకి బిలీఫ్ ఉండాలి, నా అమ్మాలకి నా మీద బిలీఫ్ ఉండాలి. అనుకునేవాళ్ళు అందరికి కొంతమంది ఉంటారు అనుకునేవాళ్ళు, కానీ వాళ్ళు కూడా ఇవాళ సాటిస్ఫై ఉన్నారు. ప్రజలకు కూడా తెలియాలి కదా జలీల్ కారణం వల్ల బయటకు వచ్చారు. ప్రజలకి బాగా తెలియ కారణాలు ఏంటనేది ప్రజలకు అనవసరం. ఇవాళ నియోజకవర్గ అభివృద్ధి ఏ రకంగా పరిగెత్తుందనేది నా నియోజకవర్గ ప్రజలు చూస్తున్నారు. ఇవాళ వాళ్ళ నోటి నుంచి ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళే హర్షిస్తున్నారు, మంచి పని చేశారండి మీరు రాగానే ఇవన్నీ రోడ్లు కాలువలు విద్యుత్ కానీ మన ముస్లిం మైనార్టీలకి కళ్యాణ మండపాలు కానీ హజ్ హౌస్ కానీ అన్నీ మీరు అధికార పార్టీలో రావటం వల్ల ఇల్లులు కానీ మనకు న్యాయం జరుగుతుందంటున్నారు వాళ్ళు. వాళ్ళు హ్యాపీ. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అసలుకి మీకు మీ కాన్స్టిట్యూషన్లో నగరాల కమ్యూనిటీ ఎక్కువ ఉన్నా వాళ్ళు కూడా ఒక డిమాండ్లు ఏమైనా మాకు టికెట్ ఇవ్వండి అని, అయినా కూడా నగరాలను పక్కన పెట్టి మైనార్టీగా మీకు ఇచ్చారు. ఏ క్యాస్ట్కి మనం ఎక్కడ ఎప్పుడు మాట్లాడము, ఇక్కడ హయ్యెస్ట్ కమ్యూనిటీ నా నియోజకవర్గంలో ముస్లిమ్స్, ముస్లిం డామినేట్ ఏరియా. నాట్ డామినేట్, ఓకే ఓకే, నా హయ్యెస్ట్ కమ్యూనిటీ అంటున్నారు. 43,000 to 45,000 ఓటింగ్ ఉంది ఇక్కడ. దాని తర్వాత సెకండ్ కేటగిరీ ఎస్సీలు ఉన్నారు, క్రైస్తవులు ఎస్సీలు. అర్థమైందండి, క్యాస్ట్ వైజ్గా హయ్యెస్ట్ ముస్లిమ్సే. ఇక్కడ ఎవడు గెలిచినా దాదాపు ఈ మధ్యకాలంలో ముస్లిమ్సే గెలిచారు. అర్థమైందా, పూర్వకాలం ముస్లింస్కి చైతన్యం లేనప్పుడు నగరాల చేతిలో ఉండేది ఫైనాన్షియల్, ముస్లింసే ఉండేవాళ్ళు. ఆ రోజు నగరాలు రాజకీయంగా ఇది ఉండేవాళ్ళు, వీళ్ళు ఫైనాన్షియల్గా ఉండేవాళ్ళు. దాని తర్వాత అంతా ముస్లింసే అయ్యారు. ఇక్కడ ముస్లింని సీట్ ఇవ్వకుండా ఉంటే ఏ పార్టీకి కూడా రాదు. అంటే మీకు టికెట్ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలన్నా కొంతమంది అడ్డుపడ్డారు. నామినేషన్ వరకు కూడా మీరు మారుస్తారు, బీఫామ్ మారిపోతుంది అంటే నామినేషన్ సమయంలో కూడా మీరు ఏదో కళ్ళు తిరిగి పడిపోయారంట కింద కూడా ఆ రోజు. ఆ సమయంలో కూడా అనారోగ్య పరిస్థితుల కారణంగా జలీల్ కారిని గారిని తప్పించి నగరాలకు ఇచ్చే అవకాశం ఉందనేది కూడా అప్పట్లో వచ్చారు. కానీ అవన్నీ తోచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకే టికెట్ ఇచ్చారు. తప్పు తప్పది, ఊహాగానాలు అయ్యి. నాకు షుగర్ లేదు, బీపీ లేదు, కిడ్నీ బాగున్నాయి, లివర్ బాగున్నాయి, హార్ట్ బాగుంది, బుర్ర బాగుంది, నా జబ్బు ఏం లేదు. నాకు ఉందల్లా స్పాండ్లైట్. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు ప్రేమతో ఒక ఇంత అలా దండ వేసి వదిలేసేటప్పుడు రెండు రింగులు జాయిన్ అయ్యి ఇక్కడ థర్డ్ అండ్ ఫోర్త్. దానివల్ల నాకు లెగ్స్ తేడా పడుతుంది. ఆ రోజు ఏమైందంటే నాకు, నేను పొద్దున్నే నిద్ర ఉండదు కదా, నాకు పొద్దున్నే టిఫిన్ చేయకుండా అట్టాగే నామినేషన్కి వచ్చా. నేను తప్పు చేసింది ఏంటంటే టాబ్లెట్లు వేసుకుని కొబ్బరి బండం తాగా. అదేందా, నా వెహికల్ మీద జీప్లో 10,000 మంది వచ్చాను నా నామినేషన్. నేను పై సేవను ప్రజలకి డబ్బులు పిచ్చి జనాన్ని పిలవను, నేను 100 రూపాయలు ఖర్చు పెట్టకుండా నామినేషన్ వేస్తాను. ఆ టైంలో నా జీప్కి జీప్లో కనీసం ఒక 30-40 మంది ఎక్కారు. వాళ్ళు స్పాయిండ్ ఇది ఉంది కదా ఈ బ్యాక్ బోను, దాని మీద ప్రెస్ చేశారు. కొద్ది కళ్ళు తిరిగి లో బీపీలోకి వెళ్ళిపోయాను నేను. అర్థమైందా, ఈ లోపల ఇక్కడ టెలిగ్రామ్స్, వాట్సాప్లు, మెసేజ్లు, పర్సనల్గా వెళ్ళిపోవటాలు జరిగినాయి. అప్పుడు నాకు జగన్ గారు ఫోన్ చేశారు, ఏం చేయాలన్న హెల్త్ అట్ట ఐఎమ్ పర్ఫెక్ట్లీ రైట్, ఐ హ్యావ్ పుట్ మై నామినేషన్ దేర్, ఐఎమ్ రెడీ టు ఫైట్ అన్న ఫినిష్. అసలు చిన్నపాటి అనారోగ్యానికి గురైనప్పటికీ మీరు దిగ్విజయంగా నామినేషన్ అయితే పూర్తి చేశారు. ఆ తర్వాత ఎలక్షన్ టెన్షన్ ఎలా ఉండేది అంటే, మీ దగ్గర బీజేపీ అలయన్స్లో వెల్లపల్లి శ్రీనివాస్ గారికి టికెట్ ఇచ్చారు, బీజేపీ వర్సెస్ మీరు ఉన్నారు. అంటే అప్పుడు ఎలా నడిచిందంటే ఆ పోర్? అంటే అసలు వెల్లంపల్లి శ్రీనివాస్ అని నాకు పోటీదారుడు కాదు. నేను గతంలో ఇండిపెండెంట్ అయ్యడం వల్లనే వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంతకుముందు ఎమ్మెల్యే అయ్యాడు. నేను ఇండిపెండెంట్ అయిపోతే అగైన్ ది సీట్ గోస్ట్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ నాకు సీట్ ఇవ్వలేదు కాబట్టి నేను కోపంతో ఇండిపెండెంట్ వేశాను. దాంతో ఆ 17,000 18,000 ఓట్లు కాంగ్రెస్కి మైనస్ అయిపోయినాయి.
దాంతో ఆయన బయటపడ్డాడు చిరంజీవి పార్టీతో. మళ్ళీలో గెలిచాడు వెల్లంపల్లి శ్రీనివాస్. మళ్ళీ నేను ఆయన పీఆర్పీలో గెలిచాడు, మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చాడు, కాంగ్రెస్ నుంచి పోటీ చేశాడు. నేను వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేశాను, మళ్ళీ నేనే ఓడిపించా, పైకి ఎక్కించింది నేనే, పడేసింది నేనే. ఎక్కించింది పడేసింది కూడా మీరే. ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్. అంటే వెల్లంపల్లి శ్రీనివాస్ అంటే బీజేపీ అలయన్స్ వెల్లంపల్లి శ్రీనివాస్ అభ్యర్థి అనగానే గెలిచిపోయామని అనుకున్నారా మీరు ముందు? ఎందుకు అనుకుంటా, నేను ఒకటండి, నా అంటున్నారు కదా నాకు అసలు నా పోటీదారుడే కాదు. పర్సనాలిటీ పరంగా నా పోటీదారుడు కాదు. అంటే పర్సనాలిటీ అంటే మీరంత లావు లావు కాదు, క్యారెక్టర్ ఉండాలి కదా, క్యారెక్టర్ ఉండాలి, స్టేటస్ ఉండాలి, అటువంటి ఇదేం కాదు. అయితే మనం నాకు పూర్తయిన ఒక విశ్వాసం, నాకు ఒక ఏ రకంగా స్ట్రాటజీ చేయాలి ఎలక్షన్లో వారం పదలో, ఐ నో ఏ సందు ఎక్కడ ఉందో నాకు తెలుసు. నా పాకెట్స్ని ఎంత గట్టిగా పెట్టుకోవాలి, నాకు మైనస్లో ఉన్న పాకెట్స్ని ఏ రకంగా మేనేజ్ చేసుకోవాలి, ఆ స్ట్రాటజీ నాకు తెలుసు. ఎత్తులు పై ఎత్తులు అన్నీ తెలుసు మీకు బాగా, వెళ్ళపల్లి శ్రీనివాస్ గారు తెలుసు, వాడికి తెలుసు, వాడికి తెలివి ఉండేట్టు ఉంటాయి. మళ్ళీ ఆయనకు తెలిసినప్పుడు ఆయన ఎత్తులు మనకు అభిమానంగా ఉన్నప్పుడు ఇక ఏం పని చేస్తుంది, పని చేయదు. క్యారెక్టర్ పరంగా అసలుకి నాకు పోటీయే కాదు అంటున్నారు, ఏం క్యారెక్టర్ అంటారు ఆయన? అది బెదడు ప్రజలను అడగండి, నా నోట్తో ఎందుకు బాగుండదు. ఓకే, అంత ఇదిగా ఉంటుంది అంటారా క్యారెక్టర్? జనాన్ని అడగాలి మీరు. ఓకే, మీరు అంత పోటీదారుడు కాదని కూడా పెద్ద మెజార్టీ ఏం కాదు మీకు, స్వల్ప మెజార్టీతోనే గెలిచినట్టున్నారు మీరు. వంద 200తో గెలిచాను నేను, 2000 చిల్లర ఏదో 3500తో గెలిచాను. అంటే 3500 అంటే మామూలుగా తక్కువ మెజార్టీ కదా. అంటే ఒక పట్టణం ఇది, పొలిటికల్ అవేర్నెస్ ఉంటుంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో మీరు 2000 అవుతుంది, సేమ్ సేమ్ ఇదే ఓటింగ్ గెలిచినా ఇదే ఓటింగ్తోనే గెలుస్తున్నారు. అంటే ఎందుకు అలా, అంటే పార్టీ బలం లేకనా లేకుంటే ఏమన్నా అవతల ప్రత్యర్థులు కూడా మీతో సమానంగా ఉండేవాళ్ళు? ప్రత్యర్థులు క్యాండిడేట్ కాదు. ఆ రోజు ఏంటంటే మోడీ అనేది ఒక కామన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ కూడా స్టూడెంట్ కూడా మోడీ వైపు ఓటేశారు, అర్థమైందండి. దాంతో తెలుగుదేశం పార్టీకి 30-35 వేల ఓట్లు, 30,000 ఓట్లు ఉన్నాయి వాళ్ళకి మొదటి నుంచి. 5 అటు ఇటు అవుతుంటుంది, 35,000 వాళ్ళు. ఆ మోడీ ప్రభావం ఎక్కువ, కొంత పవన్ కళ్యాణ్ ఇది. ఆ రోజు మీకు ప్రత్యర్థిగా టీడీపీ అభ్యర్థికి నా బరిలో ఉండే పరిస్థితి ఎలా ఉండేదంటారు? టీడీపీ అభ్యర్థిగా ఉంటే వాడికి 20,000తో వెనక్కి వెళ్ళిపోయాడు. మోడీ ప్రభావం లేకపోతే కామన్ మ్యాన్ వేసాడు. బీజేపీకి ఉన్నది ఇక్కడ 5-6 వేలు ఓట్లు. మీరు అంటున్నారు కదా ఇక్కడ మీ దాంట్లో మైనార్టీస్ ఉన్న దాదాపు 40-43% ఎక్కువ ఉన్నారు. మైనార్టీసులు అంతా కూడా ఓట్ బ్యాంక్ బీజేపీకి వ్యతిరేకంగా పడుతుంది కదా. మొత్తం 10% ఓటింగ్ అవుతుంది కదా స్వామి. ఇప్పుడు 40,000 వేసుకోండి, 20,000 వేస్తారు. దానిలో 1,000-2,000 వాళ్ళకు కూడా వేసేవాళ్ళు ఉంటారు. ఏమండే, ఇప్పుడు జరిగింది ఏంటంటే కామన్ మ్యాను బీజేపీకి ఓటింగ్ ఇక్కడ 5-6 వేలే, మ్యాక్సిమం అయితే 10,000. కామన్ మ్యాన్ ఏం చేశాడు, బీజేపీకి ఓటేశాడు. ఎట్టకేలకైతే మీరు ఒక 3,500 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఎస్ వెల్లంపల్లి శ్రీనివాస్ మీద. ఇప్పుడు ఆ వెల్లంపల్లి శ్రీనివాస్ మీ స్థానాన్ని భర్తీ చేయడానికి వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన మీకు ఇప్పటికీ ప్రత్యర్థి కాదంటారా, బలమైన ప్రత్యర్థి అంటారా కాదంటారా? అసలు లెక్కలు వేసుకోను నేను. ఈసారి మాత్రం గట్టి మెజార్టీతో గెలుస్తాను నేను. ఎంత మెజార్టీ ఆశిస్తున్నారు? అది ఇప్పుడు చెప్పలేను కానీ, బట్ ఐ విల్ డెఫినెట్లీ కెన్ సే భారీ మెజార్టీ. 2019 ఎన్నికల్లో టీడీపీ మీకు టికెట్ ఇస్తుందని ఆశిస్తున్నారా? 100%. అంటే ఇప్పుడు మీరు వైసీపీలో అంటే ఆ కారణాలు ఏవైనా కాబట్టి మీరు చెప్పడానికి ఇష్టపడట్లేదు, కొన్ని కారణాల వల్ల బయటకు వచ్చేసాను నేను, గౌరవం లేని చోట ఉండనన్నారు. అంటే మీకు ఏం గౌరవం తక్కువైందో అనేది మీకు నాయకులకు ప్రజలకే తెలియాలి. అయితే వచ్చినప్పుడు మీరు ఎందుకు పార్టీకి రాజీనామా చేయలేకపోయారు? వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశాంగా, పార్టీ సభ్యత్వానికి కాదు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేకపోయారు. ఇప్పుడు ఎమ్మెల్యే పదవి అనేది ఎవడ హక్కు కాదు, నా నియోజకవర్గ ప్రజల హక్కు. అర్థమైందండి, మీ నియోజకవర్గ ప్రజలు 50% మంది మిమ్మల్ని చూసి ఓటేశారు, 50% మంది ప్రజలు వైసీపీని చూసి ఓటేశారు, మీరే చెప్తున్నారు. అలాంటప్పుడు ప్రజలకు హక్కు లేదంటారా? ఆ 50%ని కూడా మలుచుకున్నాం కదా మన వైపు. జరిగిన పరిస్థితులు వాళ్ళు కూర్చోబెట్టి ఇంటర్నల్గా మీటింగ్లు వేసి ఈ రకంగా జరిగితే నేను బయటకు వచ్చానని అందరికీ చెప్పా కదా. మీటింగ్ పెట్టారు ప్రజలతో మీరు, ఓటర్లతో? లోకల్ మీటింగ్ చాలా పిలిచి మాట్లాడా, పెద్దలందరినీ కుర్రోళ్ళని అందరూ పిలిచి మాట్లాడా. సరే, మీకు అసలు ఈరోజు జలీల్ ఖాన్ వెళ్ళిపోయారు, ఏదో కొన్ని ఆశించి, పదవులు ఆశించి, డబ్బు ఆశించి పోయారు అనేది ఒక ఆరోపణలు వస్తున్నాయి. సరే, మీరు ఆరోపణలకు సమాధానం ఇవ్వాలంటే కదా, ఈరోజు వైసీపీ నుండి గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెల్లంపల్లి శ్రీనివాస్ మీద
నిలబడి గెలవగలమన్న ధీమా మీకుందా? నేను మొన్న కూడా చెప్పా, పదిసార్లు చెప్పా, నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా, చేస్తా. వెల్లంపల్లి శ్రీనివాస్ కాదు, స్వయన్న ఎవడైనా వచ్చినా నుంచో మనం. నేను కనుక గెలిస్తే వైసీపీ ఏం చేస్తుంది అనేది నాకు సమాధానం కావాలి. ఐఎమ్ రెడీ టు ఫైట్. దుకాణం మూసేస్తుందా వైసీపీ? లేకపోతే ఏం ఇస్తారు? నేను చేసిన దానికి ఏమి ఇస్తారు వాళ్ళు? ఏదో ఫలితం అనుభవించాలి కదా వాళ్ళు. దుకాణం మూసేయాలంటే మూసేస్తారో అది ఇంకోటి చెప్తారో చెప్పానండి. ఐఎమ్ రెడీ టు ఫైట్. రాజీనామా చేయడానికి సిద్ధము అయితే దానికి ప్రతిఫలంగా ఏం చేస్తారు అనేది మీకు సమాధానం? సరదాగా ప్రజలకు ఇబ్బంది పెట్టి మేము ఇబ్బంది పడి ఎందుకు? ఎంతకాలం లేదుగా, మళ్ళీ ఇంకో 2 సంవత్సరాలు ఉంది, మళ్ళీ రమ్మనండి. అది తెలుసుగా. మరోసారి వెల్లంపల్లి శ్రీనివాస్పై విజయానికి మీరు ఇప్పటి నుంచి ఊరుతున్నారు. మా నియోజకవర్గం కన్నానిధి జయలలిత ఎట్టగా ఉంటారో శాశ్వతంగా ఇట్ట ఉంటారు. ఇక్కడ మీరు వెల్లంపల్లి శ్రీనివాస్ అంటారు. వెల్లంపల్లి కాదు, వెల్లంపల్లి తీసేయండి. నేను ఇక్కడ నా కుటుంబంలోనే ఎమ్మెల్యే అవుతాడు తప్ప నాకు ఇవ్వని టైంలో ఆ పార్టీ ఎమ్మెల్యే ఓడిపోతాడు. ఇక్కడ అంటే మీ కుటుంబం అంటే మళ్ళీ మీ తర్వాత ఎవరు ఉంటారంటారు? చేస్తా, మా అమ్మాయిని చేస్తా, పెద్ద అమ్మాయిని అమెరికా నుంచి. ఓకే, పేరు? పేరు ఎందుకు? అంటే అమెరికా నుంచి అమ్మాయిని తెస్తామన్నప్పుడు పేరు కూడా చెప్తే బాగుంటుంది. సమయం వచ్చినప్పుడు చెప్పాలి, కానీ ముందే పేరు చెప్పుకుంటే ఎందుకు? అంటే ప్రజలు కూడా తెలుసుకుంటారు, ఇప్పటి నుంచి అభిమానం పెంచుకుంటారు. ఆ సమయం వచ్చినప్పుడు చేస్తానంటే ఇప్పుడే తీసుకురాను. ఆ టైం వచ్చినప్పుడు మా మంచి చెల్లి చూసుకొని ఎవరిని పెట్టాలో ఏదో మా కుటుంబం నుంచే పెడతాం. టీడీపీ క్యాబినెట్లో ఒకరు కూడా మైనార్టీ లేకపోవడంతో జలీల్ ఖాన్ గారిని టీడీపీలోకి తీసుకున్నారు. అయితే మీకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇవ్వడంతోనే మీరు మంత్రి పదవి కోసమే టీడీపీ వైపు వచ్చారన్నది ఒక బలమైన ఆరోపణ. ఈ ఆరోపణలకు మీ సమాధానం ఏమిటంటారు? మీరు బాగా తెలుసుకోవాలి, జలీల్ ఖాన్ మినిస్టర్ కానీ ఎక్కువ, మినిస్టర్ దగ్గర తక్కువ ఉంటాయి, నాకు ఎక్కువ ఉంటాయి. నేను వెళ్ళి చంద్రబాబు గారి దగ్గర మాట్లాడినట్టు మినిస్టర్ క్యాబినెట్లో ఉన్న మినిస్టర్లు మాట్లాడరు. మీటింగ్ ఉంటున్నా డోర్ చూసి వెళ్తా నేను. ఆయన కూడా అంతే గౌరవిస్తారు నాకు. దేవుడు ఇచ్చింది నాకు నా ఇల్లు వేసి, ఆఫీస్ వేసి, నా కార్లు వేసి శుభ్రంగా ఉన్నా నేను. నాకు మినిస్టర్కి తేడా ఉంటుంది. పవర్స్ వస్తాయి కదా మీరు కొద్ది డెవలప్మెంట్ మినిస్టర్ కన్నా నాకు ఎక్కువ పనులు అవుతున్నాయి కదా. అంటే మీరు ఎమ్మెల్యే రాష్ట్రం కదా, వాళ్ళ రాష్ట్రంలో ఎవరికి ఇల్లు ఇవ్వాలి? నాకు ఒకరికి ఇల్లు ఇచ్చారు. మూడు కాన్స్టిట్యూన్సీస్ ఇచ్చారు మొత్తం రాష్ట్రంలో. దాంట్లో నాదో కాన్స్టిట్యూన్సీ రాష్ట్రంలో. నా నియోజకవర్గంలో కొన్ని వేల కోట్లతో అభివృద్ధి జరుగుతుంది. అంటే మీలాంటి మంచి నాయకుడు, బలమైన నాయకుడికి మంత్రి పదవి ఇస్తే రాష్ట్రంని ఇంకా సంక్షేమ పథకాల అభివృద్ధి. మేము నమ్ముకున్న నాయకుడు మాకు గౌరవం ఇచ్చి ఎల్లప్పుడల్లా తలుపులు తీసి రమ్మంటే చాలు. మా మంత్రి కన్నా ఎక్కువ, మంత్రి ఆటోమేటిక్గా వస్తుందండి, నాలో బలం ఉండాలి. అంటే మీకు ఇప్పుడు మంత్రి పదవి ఇస్తామన్నారా లేదన్నారా? నాకు అటువంటి కండిషన్లో నేనేం రాలా. నేను కొన్ని పోయి ఇది పెట్టా, మైనార్టీస్కి ఇంత బడ్జెట్ కేటాయించాలని చెప్పా. ఈ డన్ ఈజ్ ద డ్యూటీ. ఈ ఫస్ట్ టైం చరిత్రలో రాష్ట్రంలో 720 కోట్లు ఇన్ రైటింగ్ ఇచ్చాడు ఆయన బడ్జెట్లో. వేరే సైట్స్ నుంచి 350 కోట్లు ఇచ్చాడు ఆయన. 1050 కోట్లు ఏ సీఎం ఇచ్చాడండి మాకు చెప్పండి? 4% రిజర్వేషన్ రాజశేఖర గారు ఆదరా పెడితే మళ్ళీ సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్కి వచ్చేసింది అది స్టే వెకెట్ అయ్యి. మా చంద్రబాబు గారు మాకు కొంతమందికి పంపించి అక్కడ ఎంత కాస్ట్లీ ఎంత ఖర్చు అయినా పర్వాలా, నాకు ఎన్ని కోట్లు ఖర్చు అయినా ఇండియాలో టాప్ ప్రయారిటీలో ఉన్న 3 లాయర్స్ని పెట్టి సుప్రీంకోర్టులో వాదన కోసం పెట్టాం. ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఫర్ మైనార్టీస్. విద్యా, ఉపాధి, ఉద్యోగ అవకాశాల్లో మైనార్టీలకు 4% రిజర్వేషన్లు కల్పించారు, ఉందా లేదంటారు? ఉంది కదా. ఆ ఘనత చంద్రబాబు నాయుడుదా వైఎస్దా? ఆయన ఇచ్చినా అది పూర్తి స్థాయిలో అమలు కాలా, మనం చట్టపరంగా అవలా. కోర్టులో నడుస్తుంది, స్టే తెచ్చుకున్నారు, హైకోర్టులో కొట్టేశారు అగెన్స్ట్. జరుగుతున్నది, రిజర్వేషన్లు జరుగుతున్నాయి. అవునండి, సబ్జెక్ట్ ఇస్ ఇన్ ద కోర్ట్. ఫలాలు అయితే ఫలాలు అందుతున్నాయి కదా ప్రజలకు, ఫలాలు అందుతున్నప్పుడు ద క్రెడిట్ గోస్ టు వైఎస్ కదా, కాదంటారా? ఆ నిన్నటి వరకు వైఎస్కే, ఇవాళ చంద్రబాబు దీన్ని కాపాడుతాడో దట్ క్రెడిట్ గోస్ టు చంద్రబాబు. ఆల్రెడీ ఫలాలు అందుతున్నప్పుడు క్రెడిట్ చంద్రబాబు ఆపితే మళ్ళీ పోయేగా. ఇప్పుడు సుప్రీంకోర్టులో చంద్రబాబు గారు కాబట్టి ఆపాడు, ఇప్పుడు లేకపోతే పోతాయి కదా. ఇచ్చేటప్పుడు పూర్తిగా సాటిస్ఫాక్షన్గా 100% ఇది తీసుకొని ఇవ్వాలి. మీరు ఆదరాబాదరాకి ఇచ్చేసి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అనుభవించిన తర్వాత మళ్ళీ పోతే బాధ కదా. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి ఆయన క్రెడిట్ అంటారు. ఇంకోటి కూడా చెప్పాడు ఆయన, ఒకవేళ దురదృష్ట శాత ఏదైనా జరిగినా మై గవర్నమెంట్ సైడ్ అగైన్ ఐ విల్ అనౌన్స్.
కాపుల రిజర్వేషన్ కోసమే ఆపసోపాలు పడుతున్న చంద్రబాబు నాయుడు మైనార్టీలను మళ్ళా ఇంత ఒకవేళ సుప్రీంకోర్టులో రద్దయినా కూడా రిజర్వేషన్ కల్పించడానికి అంత సుముఖత వ్యక్తం చేస్తారంటారా? డెఫినెట్గా చేస్తాం, లేకపోతే అంతకన్నా కాపుల కన్నా ఎక్కువగా ఉద్యమం చేస్తాం, ఇంతకన్నా ఆందోళన చేస్తాం మేము. అంటే కాపులు ఇప్పుడు ఉద్యమం సరలేదంటారా? చేశారు కదా వాళ్ళు. అంటే కాపుల కన్నా ఎక్కువ ఉద్యమం చేస్తామంటున్నారు కదా. ఆ శక్తి ఏది ఉందో వాళ్ళు చేశారు, మన తుణీలో కానీ ఇంకోటి కానీ వాళ్ళు ఏకమయ్యారో జనా గ్యాదరింగ్ ప్రజల గ్యాదరింగ్ అంతే జనాభాతో మేము కూడా ముస్లిమ్స్ డిమాండ్స్ కోసం పెడతాం, ఈ పార్టీలో ఉండే పెడతాం సీఎం గారు ద్వారా. అంటే రిజర్వేషన్లు ఇవ్వడము చంద్రబాబు నాయుడుకి అంత సులువు అంటారా? ఎందుకవుదు, అన్ని కులాలకి ఇచ్చినప్పుడు మైనార్టీస్లో ఏం పాపం తీసుకున్నారు? సచార కమిటీ కానీ కృష్ణా కమిటీ కానీ అనేక కమిటీలు ఈ భారతదేశంలో దళితుల కన్నా అన్యాయంగా ఉన్నారు, ఆర్థికంగా కానీ విద్యాపరంగా కానీ సామాజిక పరంగా కానీ అన్ని విధాలు వెనక ఉన్న అన్ని కమిటీలు రిపోర్ట్ ఇచ్చినాయి, మన్మోహన్ సింగ్ ఇచ్చినాయి, గతంలో ఉన్న ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చింది. సోఫార్ ఇట్ ఈస్ నాట్ ఇంప్లిమెంటెడ్. కాపుల రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉందంటారా? ఉందండం కాదు, ఆయన చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. అంటే చంద్రబాబు నాయుడు అడుగుంటే చేసేస్తారని మీరు భావిస్తున్నారా? చేయబోతేట ముఖ్యమంత్రిగా చేయాలి, ఇది రాజ్యాంగ సవరణ అవసరం లేదంటారా? రాజ్యాంగ సవరణ అవసరం లేదంటారా? చేయిస్తాడండి, రాజ్యాంగ సవరణ ఆయన కొలిషన్ గవర్నమెంట్లో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా చేయిస్తాడు, ఎందుకు కాదండి. గుజరాత్లో కూడా గుజ్జర్లు వాళ్ళు కూడా బీసీల జాబితాలో చేర్చడం తెలియదు, వాళ్ళ సంగతి నాకు తెలియదు. ఈ రాష్ట్రంలో మమ్మల్ని జాగ్రత్తగా చూస్తున్నాడు ఆయన, మేము అడిగినల్ని చేస్తున్నాడు, మాకు ఏం కష్టాలన్నో చేస్తున్నాడు, మైనార్టీలకి ఏ గవర్నమెంట్ ఇవన్నీ ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చాడు, రంజాన్ కానుక ఇచ్చాడు, మైనార్టీస్కి కార్పొరేషన్ పెట్టారు, ఏమండి అన్నీ చేస్తున్నాడు. ఇక్కడ మైనార్టీస్ పక్కన కాపుల గురించి మనం మాట్లాడుకుంటున్నాము. కాపు రిజర్వేషన్లు ఇస్తాం ఇస్తాం అంటూనే ఊరిస్తున్న చంద్రబాబు నాయుడు సుదీర్ఘకాలం పాటు కమిషన్ల పేరుతో కాలాన్ని పొడిగిస్తున్నారు. ఇది చంద్రబాబు ఇస్తానంటాం కాదు, రాజశేఖర్ గారు కూడా కాపులకి రిజర్వేషన్ ఇస్తా అన్నారు, ఇంతకుముందు ముఖ్యమంత్రులు కూడా కాపులకి రిజర్వేషన్ ఇస్తా అన్నారు. అది ఏంటి, చట్టపరంగా జరగాలి, దానికి ఒక కమిషన్ వేయాలి, అవతల ప్రెషర్ ఉంది బీసీలది, బీసీలు గణనీయంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో, చంద్రబాబు పార్టీకి అండదండలు బీసీలు, వాళ్ళని కాదని అన్నీ తోసుకొని మనం ఈజీగా అని అనుకున్నంత ఈజీ కాదు. ఇప్పుడు కాపులకి చంద్రబాబు చెప్పింది ఏం కాదు, గత 30-40 సంవత్సరాల నుంచి కాపులకి రిజర్వేషన్ ఇస్తానని ప్రతి ఒక్కరు చెప్తున్నాడు. రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రంలో కాపుల ఓటింగ్ ఎక్కువైంది అంటుంటారు? ఎక్కడ ఉంటే ఎక్కువైంది కాదు, 2 జిల్లాల్లో వాళ్ళ ప్రాధాన్యత ఉంది. అది అట్టగా అన్ని కులాలుగా అన్ని జిల్లాల్లో వేరే వేరే జిల్లాల్లో వాళ్ళ ప్రాధాన్యతలు ఉన్నాయి. ఇప్పుడు రెడ్లూ జిల్లాలో ఉన్నారు, కడప అటే వాళ్ళు ఉన్నారు, మైనార్టీస్ ఉన్నారు, కడప జిల్లా చిత్తూరు మన కరీంనగర్ మన కర్నూలు ఇక్కడ మైనార్టీస్ ఉన్నారు. ఏపీ రాష్ట్రంలో కాపులను బీసీ జాబితాలో చేర్చాలంటే కేంద్రంలో పార్లమెంటులో మనకు రాజ్యాంగ సవరణ జరగాల్సి ఉంటుంది, అది కేంద్రాన్ని ఒప్పించాలి. కేంద్రం ఇలా రాష్ట్రం తర్వాత ఆ సబ్జెక్ట్ తర్వాత ముందు కమిషన్ వేశారు, ఆ రిపోర్ట్ రావాలి. ఆ రిపోర్ట్ వచ్చినాక ప్రభుత్వం ప్రపోజల్ పెడుతుంది సెంట్రల్ గవర్నమెంట్కి, దాని తర్వాత వాళ్ళు అప్రూవల్ తీసుకోవాలి. వితౌట్ రిపోర్ట్ హౌ కెన్ సీఎం పుట్టే రిపోర్ట్? అప్రూవల్ వస్తుంది అనుకుంటే మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఇవే డిమాండ్లు వస్తున్నాయి కదా. మిగతా రాష్ట్రాల సంగతి పెట్టేయండి, చంద్రబాబుకి ఆ గట్స్ ఉన్నాయి, కేంద్రంలో ఆ గట్స్ ఉన్నాయి. ఆ గట్స్ ఉన్నప్పుడు ప్రత్యేక హోదాను ఎందుకు సాధించలేకపోయారు? వాళ్ళు ఏం చెప్తున్నారు, ఒక పక్క ప్రత్యేక హోదా అనే పదం అది బెనిఫిట్ కాదు, ఉన్న 3-4 రాష్ట్రాల్లో ఏం జరగట్లేదు, ఆ ఉన్నవి కూడా తీసేస్తున్నాం, అంతకన్నా మీకు సమానంగా దానికి తగ్గ ఈక్వల్ ప్యాకేజ్ ఇస్తాం అని చెప్పారు, 2,25,000 కోట్లు ఇస్తా ఉన్నారు. అది చంద్రబాబు దాంట్లో మధ్యలో డిమాండ్ పెట్టారు, ఏమని మీరు దాన్ని చట్టబద్ధతగా చేయాలన్నారు, వాళ్ళు చేస్తానికి సిద్ధం అయ్యారు. అంటే ఈరోజు ప్రత్యేక హోదా వల్ల ఒరిగేది ఏం లేనప్పుడు ఆనాడు వెంకయ్య నాయుడే రాజ్యసభలో కూడా 10 సంవత్సరాలు ఉండాలి, 5 సంవత్సరాలు కాదని ఎల్లుగెత్తి చెప్పారు. ఆ రోజు ఆయనకు తెలియదా ప్రత్యేక హోదా వల్ల ఒరిగేది ఏమీ లేదు? ఆ రోజు చెప్పిన వెంకయ్య నాయుడు ఈరోజు ఎందుకు ప్రత్యేక హోదా అంటారు? దానికి చంద్రబాబు నాయుడు ఎందుకు వంతపాడుతుంది? దానికి ఒక ప్రాబ్లం ఏంటంటే ఇతర రాష్ట్రాల నుంచి ప్రెషర్ బిగినైంది, మాకు కూడా ప్రత్యేక హోదాలు, ఒరిస్సా గుజరాత్ మన గుజరాత్ అన్న బీహార్ ఇటువంటి వెనకబడిన రాష్ట్రాలు ఆంధ్ర వాళ్ళకి ఇస్తే మాకు ఇవ్వండి. ఏమండి వెంకయ్య నాయుడు ఆంధ్ర అయింది కాబట్టి ప్రేమతో చెప్పాడు, చెప్పిన మాట వాస్తవమే, చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది, కానీ సర్కమ్స్టెన్సెస్ అట్టా లేవని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు బత్త బియ్యం పెట్టేదానికన్నా
ఇప్పుడు ఏది ఇవ్వతే ఈ రాష్ట్రం ఎట్టా బతుకుద్ది? ఇప్పుడు ఏదో పరిస్థితి అదే, కాపుల రిజర్వేషన్ ఏపీ నుండి వచ్చినప్పుడు మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఇతర కులాలను కూడా తమను ఎస్టీలలో చేర్చాలని ఎస్టీ డిమాండ్ ఉన్నాయి. అదేవిధంగా గట్స్ ఉన్న చంద్రబాబు ఏ ప్రభుత్వాలు కూడా అన్ని డిమాండ్లు సాటిస్ఫై చేయడం అనేది కష్టం అండి. అసలు కులాల రిజర్వేషన్ అనేది నా వ్యక్తిగతంగా అయితే ఒప్పుకోను నేను, ఏ కులం అయినా ఏ కులం, ఐ డోంట్ యాక్సెప్ట్ దట్ వన్. మనంతా భారతీయులం, భారతీయులుగానే ఉండాలి. కులాలకి రిజర్వేషన్ ఏంటి? అది చేస్తున్న తప్పది. నేనైతే పర్సనల్గా ఒప్పుకోను, రాజకీయ అంతే మాట్లాడినాం కానీ నా వ్యక్తిగత అయితే ఐ టోటల్లీ అగెన్స్ట్ దట్ పాలసీ. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి గట్స్ ఉన్నా ప్రత్యేక హోదా సాధించలేకపోయారు, అయితే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన డిమాండ్లే కారణం అంటారా? ప్రత్యేక హోదా కావాలని పోరాడుతూనే, సాధ్యం చేసుకోవడానికి పోరాడుతూనే ఒక దశలో అయితే ప్రత్యేక హోదా కోసం ఆయన యువపతి తెగతెంపులు కూడా సిద్ధం అయ్యాడు చంద్రబాబు నాయుడు. దానివల్ల కేంద్రానికి నష్టం ఏం లేదు కదా? వాళ్ళకి నష్టం అయినా నష్టం అయిపోయినా రాజకీయాలు ఎట్లా ఉంటుంది, ఒక రాష్ట్రం కొల్యూషన్లో ఉన్నాయిన తర్వాత బయటపడినాక ఇతర రాష్ట్రాల్లో దాని ప్రభావం వస్తుంది బీజేపీ మీద. మన దాకా తెలుగుదేశాన్ని గౌరవించకపోతే నేను ఎట్ట బయటపడ్డానో అట్ట బయటపడ్డారంటే ఇట్ విల్ క్రియేట్ ఎ డ్యామేజ్ టు ద బీజేపీ. ప్రత్యేక హోదా రాకపోయినా ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు. అది ఇంతవరకు ఏది సాకారం చేసి చట్టబద్ధత కల్పించడానికి కూడా కేంద్రం కూడా సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఇస్తాం ఇస్తాం అంటున్నారు, ఇంతవరకు దానికి స్పష్టమైన ఇది లేదు. పక్కాగా హామీ ఇచ్చారు, ప్రభుత్వ పరంగా ఇచ్చారు. మీకు అనుభవం ఉంది, గవర్నమెంట్లో ఒక ఫైల్ వెళ్ళి రావాలంటే దానికి సర్క్యులేట్ అవ్వాలి, మంచి దానికి అన్ని విధాలుగా చూసుకొని. అందులో పుణ్యకాలం పూర్తయిపోతుంది కదా, మరో 2 సంవత్సరాల కాలం మాత్రమే అవుతారు. ఇప్పుడు మీరు చూసారో లేదో, మన ఫస్ట్ టైం పోలవరంకి 3,000 కోట్లు ఇచ్చారు. ఇంతకుముందు 100, 50 లారీల ఖర్చు ఐదుకి రాని డబ్బులు ఇచ్చారు, ఫస్ట్ టైం 3,000 కోట్లు. జాతీయ హోదా ప్రాజెక్టుగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తప్పితే అవి ప్రత్యేక ప్యాకేజీ కింద వచ్చే నిధులు అయితే కాదు, సాధారణంగా రావాల్సిన నిధులే. జాతీయ హోదా ఉన్నా ఇంతకుముందు ఇవ్వలేదు కదా, 2 సంవత్సరాల దాకా ఎంత ఇచ్చారు? 100, 50, 25 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు ఒకేసారి 3,000 కోట్లు ఇచ్చారు, అదేందా? ఇప్పుడు అది కూడా మీకు చట్టబద్ధత కూడా దేవుడి దగ్గర మీకు అయిపోద్ది, తొందరలోనే అవ్వకుండా ఉండదు. ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పిస్తారని మీకు విశ్వాసం? ఒకటి ఉంది గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు ఈజ్ నాట్ ది లీడర్ ఫర్ దిస్ స్టేట్ ఆర్ తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు లాంటి మేధావి గట్స్ ఉన్నవాడు, అనుభవం ఉన్నవాడు, సమర్థత ఉన్నవాడు ఈ దేశంలోనే అటువంటి ముఖ్యమంత్రి లేడు, అర్థమైందా? చంద్రబాబు గారికి అవకాశం ప్రధానిది వచ్చినా నాకు నా ప్రధాని అవసరంలా నా తెలుగు ప్రజలు కావాలని స్టిక్ ఆన్ అయ్యి మమ్మల్ని కాపాడుతున్నాడు ఆయన ఆ రోజు. ఇప్పుడు మంచి ధర అన్ని గుణాలు మంచి ఉండవు, అన్ని చెడు ఉండవు. రాజశెట్టి ధర ఉన్నా కొన్ని చెడు గుణాలు ఉన్నాయి, మంచి గుణాలు ఉన్నాయి. కానీ చంద్రబాబు ధర కూడా కొన్ని మైనస్లు ఉంటాయి. అంత మాత్రాన మేము చంద్రబాబుని ఎక్కడా తక్కువ చేయలేము. చంద్రబాబు లేకపోతే అసలు తెలుగు ప్రజలే లేరు. హైదరాబాద్ ఈ స్థాయికి వచ్చిందని చంద్రబాబే. రాజశేఖర రెడ్డికి చంద్రబాబు నాయుడికి మధ్యలో మరో నాయకుడు ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి. ఆయన దగ్గర కూడా మీరు కొద్ది పాలు ఎమ్మెల్యేగా పనిచేస్తారు. జగన్మోహన్ రెడ్డి అనే పిల్లవాడు, ఆయనకి అనుభవం లేదు, ఆయనకి ఒకటే డిజైర్ ఉంది ముఖ్యమంత్రి అవ్వాలని. ముఖ్యమంత్రి అవ్వాలంటే ఫస్ట్ గ్రాస్ రూట్లో పార్టీ ఎస్టాబ్లిష్ అవ్వాలి. జగన్ గారు వచ్చినప్పుడే 10,000, 5,000, 20,000 మంది పోగొతే అది వాపు తప్ప ఓటింగ్ కాదు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయమంటే చేయలే జగన్మోహన్ రెడ్డి. పంచాయతీలో నువ్వు ఎలక్షన్లో ఎప్పుడైతే పోటీ చేయలేదో జనరల్ ఎలక్షన్స్లో ఫెయిల్ అయిపోయావు. పునాది వేసుకోవాలి కదా, ఏ రాజకీయ పార్టీ అయినా పునాది ఉండాలి. నేను వచ్చినప్పుడు 100,000 మంది వచ్చారంటే అది బలమా? ఏ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయలేదు జగన్మోహన్ రెడ్డి. గతంలో మీ ఎమ్మెల్యేలు అయిన అవ్వకముందు మండలాలు గ్రామ పంచాయతీ ఎన్నికలైనవి అది ఫైట్ చేయమన్నాం మనం. 10 గెలిచినా 5 గెలిచినా యూ హ్యావ్ టు ఫైట్ ఇట్ అన్నాం. ఆయన నుంచి కంటెస్ట్ చేయలేదుగా. వైఎస్ఆర్ పార్టీ ఎక్కడ కంటెస్ట్ చేయాలి, లోకల్ బాడీ ఎలక్షన్స్ కంటెస్ట్ చేయలేదంటారు. ఓకే, మీరైతే జగన్మోహన్ రెడ్డి దగ్గర కొద్ది కాలం పనిచేశారు, ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు, ఆయన కోటరీలో ఉన్నారు. అదే వాళ్ళ నాయన తన తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా మీరు ఆయన కోటరీలో ఉన్నారు మీరు. అంటే రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యత్యాసం ఏమండి? రాజశేఖర రెడ్డి ఇస్ ఎ డిఫరెంట్ మ్యాన్, జగన్మోహన్ రెడ్డి ఇస్ ఎ క్వైట్ డిఫరెంట్ మ్యాన్. రాజశేఖర రెడ్డి ప్రతి ఒక్కరిని గౌరవించేవాడు, కొంతమంది సలహాలు ఇస్తే వినేవాడు, అది అమలు చేసేవాడు. అదేంటండి, రాత్రి 11:30 ఫోన్ చేసినా జగన్ రాజశేఖర రెడ్డి గారు ఫోన్ లేపేవాడు, వాళ్ళ పిఏ ఇచ్చేవాడు, మనతో మాట్లాడేవాడు. ఉదయం పూట ఆయనే డైలీ ఫోన్ చేసేవాడు. మనం జగన్మోహన్ రెడ్డి గారితో కలవాలంటే బీయింగ్ ఎమ్మెల్యే ఇట్ విల్ టేక్ 3-4 డేస్ టైం. ఎంత బిజీగా ఉంటారు ఆయన?
బిజీ ఉంటాడో ఏముంటాడో. అంటే చంద్రబాబు నాయుడుతో కలవాలంటే ఎన్ని రోజులు పడుతుంది మీకు టైం? సెకండ్ ఇప్పుడు మీరు రాండి, పొద్దున్న ఇరవై సార్లు వెళ్తా ఇద్దరికి. ఇప్పుడు ఆయన రాజధాని ఇక్కడ వెలగపూడికి వచ్చింది కాబట్టి మీకు అమరావతికి వచ్చింది. ఈవెన్ హైదరాబాద్ ఆల్సో ఈయన ఈవెన్ హైదరాబాద్ ఆల్సో నేను ఏం ఫోన్ చేసేవాడిని కాదు వస్తానని. సెక్రటరీ పనులు కోసం వెళ్ళేవాడు. ఆ సెక్రటరీ వెళ్ళినప్పుడల్లా ఆ తలపీసి ఊరి మాట్లాడి వచ్చాను. ఇప్పుడు మీ పార్టీ సైన్యం సైనికులు మేము, ఆ సైనికులకు కూడా మనకి నాలుగు రోజులు ఐదు రోజులు పట్టేట ఈ లోపల మాకు ఏదైనా జరిగిపోతే ఏం జరుగుతుందని భావిస్తున్నారు? మరి ఏం జరుగుతుందని కాదు, ఎనీ హ్యావ్ ఇన్సిడెంట్ నాట్ మై సెల్ఫ్ ఎనీ ఎమ్మెల్యే. ఇప్పుడు సమస్యలు ఉంటాయి, అనేక ఇబ్బందులు ఉంటాయి. అపోజిషన్ పార్టీలో ఉన్నాం, అక్కడ ఇంట్లో కూడా ఒక పిఏ పెట్టుకోవాలి. ఆల్ ఆఫ్ సడన్ నేను వస్తే ఫోన్ లేపరా అని చెప్పాలి. ఆఫీస్లో పిఏ ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి. ఎవడండి ఆఫీస్లో ఉంటాడు, కేఎన్ఆర్ ఉంటాడు. కేఎన్ఆర్ ఉన్నంతనే ఫోను. ఆయన వెళ్ళిపోతే ఇంటికి మందు కోణం మందు దట్ ఈస్ నాట్ కరెక్ట్. కేఎన్ఆర్ గారు వెళ్ళిపోతే దుకాణం బంద్. ఇంటికి వెళ్ళిపోతాడు ఆ పిల్లడు, ఫోన్కి సమస్య ఉండదు. ఆయన కూడా స్విచ్ ఆఫ్ చేస్తాడు పదింటికి. ఎవరు కేఎన్ఆర్ గారు? అతనితో మీకు ఎలాంటిది అంటే పిఏతో మీరు బాగానే మాట్లాడేవాళ్ళు ఏదైనా? అందరూ నాతో బాగా మాట్లాడతారండి. జగన్ గారు కూడా బాగా మాట్లాడతాడండి. కానీ మాది 32 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ, వీ నో బెటర్ దాన్ జగన్మోహన్ రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేస్తున్న పిఏగా ఉన్న కేఎన్ఆర్ అంటే మీరు ఫోన్ చేసినప్పుడు ఆయన ఆయన వ్యవహార శైలి ఎలా ఉండేది? ఇది చాలా బాగుంటుంది కేఎన్ఆర్ గారి వ్యవహార శైలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్న అన్నట్లు ఆయన కూడా ఏదైనా ఫీల్ అయ్యేవాడా? గట్టిగా ఏమన్నా లేదు, పాప మంచోడు మంచోడు బాగా రిసీవ్ చేసుకునేవాళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా కొద్దిగా ఇదిగా డాంబికాలకు పోయేవాళ్ళు అయితే కాదు మంచోడు. ఓకే, అయితే మీరు ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని చూశారు, రాజశేఖర రెడ్డిని చూశారు, మరో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వీళ్ళిద్దరికన్నా తేడా ఏముంది చంద్రబాబు నాయుడులో? చంద్రబాబు గారు ఏంటంటే ఒక ప్లాన్డ్ చక్కగా పరిపాలన దక్షుడు ఆయన, అనుభవం ఉంది. ఏ టైంలో ఎట్ట చేయాలి, ఏ రకంగా చేయాలి, లేకపోతే ఏ రకంగా సర్దాలి, సహనం ఓపిక ఏమండి, తన మనుషుల్ని ఏ రకంగా గౌరవించుకోవాలి, ప్రేమ మాట్లాడాలి, ఎప్పుడెప్పుడు ఎవరిని పిలిచి మాట్లాడుకోవాలి, ఇవన్నీ ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన స్టేబుల్గా ఉంటాడు. ఇక్కడ ఇట్ట కాదు, దుకాణాలు ప్రతి జిల్లాలో కోటరీ ఉందండి. వైఎస్ఆర్సీపీలో కోటరీ అంటే ఎలాంటిది? ఓ బ్యాచ్ ఉంది ఆయనకి. ఆ బ్యాచ్ మాటే నడుస్తుంది. మీరు దేవుడైనా మీకు దొంగని కింద ట్రీట్ చేస్తారు వాళ్ళు. ఆ బ్యాచ్ అంటే ఎవరెవరు ఉంటారంటారు? పేర్లు నాకు మీకెందుకు చెప్తాను నేను? చెప్తే అందరికి తెలుస్తుంది. ఈ తెలిసేది లోకంలో ప్రవక్తల వల్ల కాదు, మీ వల్ల నా వల్ల కాదు. అంటే మీడియా ద్వారా ఏదైనా తెలియాలి కదా, తెలిసే పాఠం ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీబడి నోస్ కృష్ణా జిల్లాలో ఏ కోటరీ ఉంది, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఏ కోటరీ ఉన్నాయి, ప్రకాశం జిల్లాలో ఏ కోటరీ ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్స్ నో ఆ కోటరీలు. వీళ్ళు ఏం పని చేస్తారంటారు? ఇదే వాళ్ళకి నచ్చిన వాళ్ళని లేపుతారు, నచ్చిన వాళ్ళకి కింద పనిచేస్తారు. మిమ్మల్ని ఎవరైనా దించారా కిందికి? నాకు ఇవ్వడం వల్ల కాదు, నాకు దించడం ఎక్కిస్తాం. నా సెల్ఫ్ ఇదే. మీరు అనుకుంటే ఎక్కుతారు లేదంటే దిగుతారు? పోరాటమే మా జీవితం. అంటే ఆ రోజు మీరు వైసీపీలో ఉన్నారు, ఇప్పుడు టీడీపీలోకి వచ్చారు. వైసీపీలో లేనిదేమి, టీడీపీలో మీకు ఉన్నదేమి? నాకు భగవంతుడు దేవుళ్ళ, నా ప్రజలు అదృష్టవంతులు. నేను సరైన నిర్ణయం తీసుకున్నానని ఇప్పుడు నిర్ణయం తీసుకున్నా. ఎంత అభివృద్ధి అండి, ఎంత అభివృద్ధి. ఆల్ ఆఫీసర్స్ని వెళ్ళి అడగండి మీరు, ఏ నియోజకవర్గంలో పనులు ఎక్కువ అవుతున్నాయని. బ్రహ్మాండంగా సాగుతున్నాయి నా నియోజకవర్గం, వేల కోట్ల రూపాయలు, వేల కోట్లు. వారి నియోజ తర్వాత రండి పశ్చిమ నియోజకవర్గం. పాత బస్తీతో పిలిచే పశ్చిమ నియోజకవర్గం కొత్త బస్తీగా ఇప్పటికే పిలవబోతుంది. మీరేమో అభివృద్ధి అంటారు, అభివృద్ధి కూడా కాంగ్రెస్ హయాంలో మంజూరైన నిధులు ఇప్పుడు వస్తున్నాయి, కొత్తగా వచ్చేటి ఏం లేదు. ఒకటండి, కాంగ్రెస్ పార్టీ ఏంటంటే జ్యువెల్ హ్యాపీనెస్ చెక్, దాంట్లో ఏంటంటే రిస్ట్రిక్షన్ ఉండదు. మీరు ఏం చేస్తున్నారో వాళ్ళకి అనవసరం, వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు అనవసరం. ఆ టైంలో వాళ్ళకి కృషి చేస్తే అది అది ఒక పద్ధతి గల పార్టీ, అది ఒక టైప్ ఆఫ్ పార్టీ. ఎంజాయ్ చేయవచ్చు పాలిటిక్స్ దాంట్లో. దీంట్లో ఇట్ట కాదు, 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కష్టమే దీంట్లో. దీంట్లో ఈ తెలుగుదేశం ఖాళీ ఉండదు, మాకు వర్క్ జరుగుతూనే ఉంటుంది. మళ్ళీ అలాంటప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు కదా, బాగా జోయల్ ఉంటా అంటే జోయల్ నాకు ఇష్టం ఉండదుగా. నాకు గంట ఖాళీ కూర్చుంటే బేదారి తలకాయ నిప్పి వచ్చేస్తుంది. కష్టపడాలి, ఎస్ స్ట్రగుల్ చేయాలి, పోరాడాలి, ప్రజల సమస్యలు పరిష్కరించాలి. అది మీరు మళ్ళీ అంత కష్టపడుతుంటే బాగా మహేష్ బాబులాగా తయారైపోవాలి కదా సార్. మీరు బాగా సన్నగా స్లిమ్ కావాలి కదా, మీరు బాడీ పెంచుకోవాలి. థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. ఓకే, తర్వాత ఏజ్ని బట్టి బాడీ తగ్గదు. అది అబౌవ్ 60స్ ఉన్నాం మేము, ఎట్ట తగ్గుద్ది? ఇప్పుడు మీ ఏజ్ ఎంత సార్? 60 దాటింది. 60 దాటింది.
ఓకే, మొత్తం మీద తీసుకుంటే మీరైతే అభివృద్ధి చేస్తానంటున్నారు, మరోవైపు చూస్తే మీ మీద బలమైన విమర్శలు కూడా గుప్పిస్తున్నారు ప్రత్యర్థులు. అంటే ఎక్కడ మీ కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కొత్తగా ఇల్లు నిర్మించాలన్నా భవనం నిర్మించాలన్నా కార్పొరేషన్కి కట్టాల్సిన డబ్బు కన్నా మీకు కట్టాల్సిన డబ్బే ఎక్కువగా ఉంటుంది, మీకు లంచం ఇవ్వందే ఏ ఇల్లు కూడా కొత్త భవంతి కూడా నిర్మించుకోలేని పరిస్థితి ఉంది అనేది మీ ప్రత్యర్థులు. పనికి ఫాల్తూ మాటలు. భవనం నిర్మాణం చేయాలంటే 4 కోట్లు ఇస్తాడా, మాకు 100,000 ఇస్తాడా, ఏమండే అసలు ఎందుకు ఇస్తాడు మాకు? వాడికి రానప్పుడు మా మీద విమర్శిస్తాడు, వాడు అడిగి ఉంటాడు, అసలు ఆ విషయం కూడా మాకు తెలియదు. వాడు అడిగి ఉంటాడు కాబట్టి, వాడికి ఇవ్వలేదు కాబట్టి మేము తీసుకున్నామని విమర్శ. కొత్త లైన్ దాన్ని కొట్టాలి మనం, ఈ ఇస్త్రాకులు ఎందుకు 50 లక్షల రూపాయలతో ఏమైనా అవుద్దా? అవుద్దా? ఏదైనా కొట్ట బిగ్ కొట్టాలి. అంటే ఏముంది బిగ్గు కొట్టేది అనుకున్నా? నాకు ఆలోచన లేదు, అసలు ఆ హ్యాబిట్ లేదు కదా. మీరు ఎవరినైనా అడగండి, గిట్టని వాడు ఏదైనా చెప్తాడు, గిట్టే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళండి. అసలు జలీల్ ఖాన్ మంత్రి పదవి కోసం వచ్చాడు తప్పితే అసలు ఆయనకు మంత్రి పదవి వచ్చేది లేదు, వచ్చేది లేదు. ఆయన అసలు ఏం అభివృద్ధి చేస్తానంటే, వాడు పైర్వికారుడు, వాడి గురించి నాకు ఎత్తవద్దు అసలు. ఏమండి నా స్టేటస్ నేను తగ్గించుకోను, ఈ నాట్ సూటబుల్ ఫర్ ప్రత్యర్థులు చేసే ఆరోపణలకు మీరు సమాధానం ఇస్తే బాగుంటుంది. అంటే డబ్బు కోసమే రాజకీయాలు ఇస్తారు. నేను వాడు ఈ మధ్యలో డబ్బు గెలవడేమో, కుటుంబ పరంగా నా తాత ముత్తాతలు కానీ బెజార్లో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ప్రియారిటీలో ఉన్నవాడు నేను. నేను వ్యాపారం వదిలేసినాక ఖర్చు చేసాం, కానీ ఇప్పుడు కూడా స్టేబుల్ ఫ్యామిలీ నాది. వాడు ఎన్నిసార్లు ఐపీఎల్ పెట్టాడు, ఎన్నిసార్లు చాలా దుకాణాలు ఉన్నాయి. అట్లా ఈ విషయాలన్నీ నాతో నోరు ఇప్పవద్దు మీరు. అసలు వాడి గురించి నేను మాట్లాడను, అర్థమైందా? నా కుర్రోళ్ళు ఇస్తారు అడిగి సమాధానం. అంటే మీరు ఎటువంటి దుకాణం అంటారు? ఇంతకన్నా గుడ్ న్యూస్ ఏముంటుందండి? గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రం వేరైపోయినాక ముఖ్యమంత్రి అయ్యారు. ఈ దమ్మవరం టెంపుల్, దుర్గా టెంపుల్ నా నియోజకవర్గంలో ఉంది. ప్రోటోకాల్ ప్రకారం నేను వెళ్ళాలి, వెళ్ళా, రిసీవ్ చేసుకున్నా. ఫస్ట్ వాట్ ఈజ్ మై డిమాండ్? తెలంగాణలో బతుకమ్మ పండుగ ప్రభుత్వ పరంగా చేస్తున్నారు, ఇక్కడ దసరా పండుగ కూడా ప్రభుత్వ పరంగా చేయమన్నా. గతంలో దుర్గాగుడి నుంచి 2 కోట్లు ఖర్చు పెట్టి దసరా పండుగ చేసేవాడు. నేను ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారు రావడంతో 2 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ పరంగా 6 కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నాడు. ఆ దసరా పండుగ కూడా ఒక దేవాలయమే కాదు, 3 నియోజకవర్గాల్లో లైట్లతో అలంకరణ చేపిస్తున్నా. మళ్ళీ ఏం చేశాడు? అమ్మవారి టెంపుల్లో దోచుకున్నాడు ఆయన. నేను ఎప్పుడు అమ్మవారి టెంపుల్కి వెళ్ళి ఫలానా విషయంలో జోక్యం తీసుకున్నాను? దసరా పండుగ ప్రభుత్వం చేస్తుంది, అది మనం చేసింది కదా, అది అభివృద్ధి కదా. ఏంటి అట్లా చెప్తే నా దగ్గర వారం కూర్చోవాలి మీరు అభివృద్ధి చెప్తా. ఐ విల్ గివ్ ఏ లిస్ట్ ఆన్ రికార్డ్, నాట్ ఓరల్. రోడ్స్ కూడా సరే అన్ని గుంతలమయం అయిపోయినాయి. అసలు కూడా అది చేసి అది చేసి అక్కడ చూసిరండి ఒకసారి, నేను కాలిస్తే వెళ్ళి చూసిరండి, ఒక్క రోడ్డు చూపించండి గొంతులు ఉన్నది. బ్రహ్మాండమైన రోడ్లు వేసాం, ఇంకా వేస్తున్నాం, ఇంకా వేస్తున్నాం. 1 ఇయర్ తర్వాత పశ్చిమ నియోజకవర్గంలో చిన్న సందు కూడా ఇది ఉండదు. మైనార్టీగా ఉన్న జలీల్ ఖాన్ వక్ఫ్ బోర్డు భూముల్లో కూడా కబ్జాలకు పాల్పడుతున్నాడు అనే ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. రోడ్డు మీదకి వస్తారు కదా, ఎదర్ బిల్డింగ్ నేను వక్ఫ్ బోర్డుకి రాసాం. మేము ఎదర్ బిల్డింగ్ మా నాన్న అందమ్ములు పంచుకున్నాక మిగిలిన బిల్డింగ్ వక్ఫ్ బోర్డుకి రాచు. మరి ఆధారం చూపించమనండి, ఫలానా స్థలం నేను కాజేస్తే వక్ఫ్ బోర్డుది బాగుంటుంది. ఊరికనే వక్ఫ్ బోర్డు అంటే ఏంటో తెలియదు నాకు. భవానీపురం వద్ద ఉన్న వక్ఫ్ బోర్డును లీజుకి ఇవ్వడంలో మీ పాత్ర ఉంది. అంటే అక్కడ మార్బుల్ వ్యాపారాలకి మీ వక్ఫ్ బోర్డు సంబంధించిన భూములు లీజుకి ఇచ్చి 1 కోటి రూపాయలు మీరు తీసుకున్నారు. ఉడుపులే కాదు, వాళ్ళ స్థలాలన్నీ రాయించుకున్నాడు వెల్లంపల్లి గారు. చాలామంది నేను గజం స్థలం రాయించుకోవాలి కాదా, డిజిటల్ డాక్యుమెంట్ రాయించుకున్నారంటారు. వెల్లంపల్లి రాయించుకున్నాడు వక్ఫ్ బోర్డులతో, ఆ ముజావర్లతో, వేరే పార్టీ నాయకులు రాయించుకున్నారు. నాకు గజం తీసుకోవాలి నేను ఇంతవరకు. ఈ మహమ్మదీయా హౌసింగ్ స్కీమ్లలో కూడా మొత్తం కమిటీలలో కూడా పెద్ద గందరగోళంగా ఉంది కూడా ఈ హౌసింగ్ మంజూరు. ఇట్ విల్ బి ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇంతకేమా గొడవలు అంటారు? కోర్టు అది మహమ్మదీయా సొసైటీ అనేది ముదావలది, ముదావల దానికి మహమ్మదీయా సొసైటీ అని ఆనాడు ఉన్న ముస్లిం మినిస్టరు మన అహ్మద్ షరీఫ్ సంథింగ్ ఎవరో ఉండేవాళ్ళు, వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా హామ్దలి ఉండేవాడు, లా మినిస్టర్ ఆసిఫ్ పాషా ఏదో సంథింగ్ ఉండు, వాళ్ళందరూ కలిసి ఒక సొసైటీ ఫారం చేసి ఆ సైట్లు అమ్మేశారు. అమ్మేస్తే ఇంకొక అతను ఎవరో వైశ్యాస్ ఆ సొసైటీ కరెక్ట్ కాదు, నేనే సొసైటీని అని కోర్టుకి వెళ్ళాడు. ఫ్రమ్ లోవర్ టు టాప్ వెళ్ళాడు సుప్రీంకోర్టు.
Supreme Court have given decision that Mahmoodiya committee is the genuine committee. Okay. అది అయిపోయింది. తర్వాత కలెక్టర్కి డైరెక్షన్ ఇచ్చారు. దీంట్లో గిల్టీ నాన్ గిల్టీ పెట్టారు. సపోజ్ ఒక 400 గజాలు అమ్మారనుకో, కొంతమంది డబ్బు ఎక్కువ ఉన్నవాళ్ళు మీరు కూడా కొని ఉంటారు. మీ ధర నుంచి నేను కొనుక్కున్నాను, 800 గజాలు అయ్యి ఉంది. దాన్ని గిల్టీ అనే పేరు పెట్టారు. 400 గజాలు ఉన్నది ఇచ్చేయండి అన్నాడు. ఆల్రెడీ అయిపోయింది. గవర్నమెంట్లో కూడా మన సబ్ కమిటీ వేశారు. గవర్నమెంట్ కూడా సబ్ కమిటీలో కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది, సంతకాలు పెట్టేశారు. కోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి. గవర్నమెంట్ మీద కంటెప్ట్, కోర్టే ఆర్డర్స్ ఇచ్చింది, మీ ఆర్డర్స్ని మీరు ఫాలో చేస్తా అని నోటీస్ ఇచ్చింది గవర్నమెంట్కి. అంటే ఆ విషయంలో మీ పాత్ర ఏమిటంటారు? ఇంతకీ మీ పేరు ఎందుకు వచ్చింది దాంట్లో? నేను ఎవరినండి? నాకన్నా ముందు అందరు ఉన్నారు. నేనే ఎవరిని? నేను నిన్న కాకుండా మొన్న వచ్చాను. ది సబ్జెక్ట్ ఈజ్ గోయింగ్ ఫ్రమ్ సిన్స్ లాస్ట్ 10 to 12 years. ఆన్ దట్ డే ఐఎమ్ నాట్ హియర్. ఆ సమస్య ముగిసిపోయిందంటారు? అయిపోయిందిగా. ఇట్స్ గుడ్ థింగ్, నాట్ బ్యాడ్ థింగ్. పేదలు నలిగిపోతున్నారు అక్కడ. తీసుకున్న వాళ్ళు ఇల్లు వేయలేరు. ప్రభుత్వ పరంగా ఏ సంక్షేమ పథకం వచ్చినా ఒకరికి ఇల్లు ఇవ్వాలన్నా పింఛన్ ఇవ్వాలన్నా ఫస్ట్ మీకు కానీ మీ కార్యకర్తలకు కానీ ముడుపులు ముట్టంది, ఏ పని చేయడం లేదు జలీల్ ఖాన్. అట్లా ఉంటే డబ్బులు ఉండాలి కానీ నేను సాధు అయిపోయి ఉన్నా. ఇప్పుడు డబ్బులు లేవు నా ధర, ఏయి ఏమి లేవు. అంటే పెద్ద నోట్లు రద్దు తర్వాత మీతో డబ్బులు లేవా దానికి ముందు మీతో డబ్బులు లేకుండా? ముందు లేదు, ఇప్పుడు లేదు. అంటే బ్లాక్ మనీ లేదన్నారు మీ దగ్గర? బ్లాక్ మనీ లేదు, అసలు వైట్ లేదు. మీరే చెప్తున్నారు కదా పెద్ద వ్యాపారవేత్త అంటున్నారు. ఆనాడు ఆనాడు జలీల్ ఖాన్ అప్పుడు వైసీపీ నుంచి టీడీపీకి వచ్చి 8 కోట్లు డబ్బులు ఇచ్చినారంటున్నారు. అప్పుడు మేము బిజినెస్ చేసాము, నేను బిజినెస్ చేసాను, అన్నదమ్ములంతా కలిసి ఉండేది, చాలా ఫాస్ట్ బిజినెస్ ఉండేది. ఇప్పుడు ఎవరికాళ్ళు విడిపోయారు, వాళ్ళు సపరేట్ అయిపోయి వాళ్ళు బిజినెస్. నేనే ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎన్ బిజినెస్. ఇప్పుడు జలీల్ ఖాన్ గారు పార్టీ మారినందుకు టీడీపీ నుంచి ఒక 8 కోట్ల స్థలం ఇచ్చారు, అమరావతిలో ప్లాట్ ఇచ్చారంటున్నారు. ఏమంటారు? అదేదో చెప్పేవాడికి కావాలంటే ఇచ్చేస్తాను రాయమనండి. ఏం లేదంటారా? రమ్మనండి చూపిస్తే ఇచ్చేస్తాను. ఎమ్మెల్యేగా ఉన్న మీతో ఏం బ్లాక్ మనీ ఏం లేకుండా ఉందంటారా? చూసుకోండి, ఇప్పుడే తాళాలు ఇస్తాం మా ఇంటికి. అంటే మాకు తెలియకుండా ఎక్కడైనా పెట్టారేమో. అటువంటి అలవాటు లేవు, నేను నా ధర లేదు. నేను ఎప్పుడో సెటిల్ చేస్తా ఫ్యామిలీని. నా ధర నా ఖర్చు నాకు రెంట్స్ వస్తాయి, దాని మీదే జీవిస్తాను. సరే, మొత్తం మీద తీసుకునే పెద్ద నోట్ల రద్దు విషయంలో మీ నిర్ణయం ఏమంటారు? మీ ఆలోచన ఏమంటారు? మీరు నా వ్యక్తిగత ఆలోచన టోటలీ తప్పది. ఎందుకంటే ఈ భారతదేశంలో రోడ్లు లేని గ్రామాలు కొన్ని వేల ఉన్నాయి. కరెంటు వైర్ పాస్ అవ్వని గ్రామాలు కొన్ని వేల ఉన్నాయి. ఏమండి, విద్యుత్ సరఫరా లేని ఉన్నాయి. తర్వాత ఎడ్యుకేషన్ లేని వాళ్ళు ఎంత శాతం ఉన్నారు ఈ భారతదేశంలో? సొంత సంతకం పెట్టుకోలేని వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. సొంత సంతకం ఏలుముద్ర వేస్తారు. హౌ కెన్ దట్ పీపుల్ మేక్ దిస్ ఇది ఏదో ఫోన్లో నాకే రాదు. ఆ ఫోన్ వస్తే లేపడం, తర్వాత బంద్ చేయడం తప్ప నాకు రెండోది రాదు. మరి ఇప్పుడు ప్రస్తుతం నిన్నటి సమావేశంలో, ఐఏఎస్తో జరిపిన సమావేశంలో మీ పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే డిజిటల్ చెల్లింపులు చేయడం లేదో వాళ్ళందరూ ఐఏఎస్లందరూ కలెక్టర్లందరూ మీకన్నా మందుబాబులు మేలు అని సంబోధించారు. అది కాదులేండి, మీరు ఒకటి ఉంటే ఒకటి రాస్తారు పేపర్ వాళ్ళు. ఆయన చెప్పింది ఏంటి, ఇప్పుడు ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది, అది మంచి నిర్ణయం కానీ అది దాని అమలు చేయటంలో వీళ్ళు సరిగ్గా చేయట్లేదని చంద్రబాబు లాట్ ఆఫ్ టైం విమర్శించాడు. అదేంటండి, ఇది మేము చేసింది కాదు కదా, కేంద్ర ప్రభుత్వం చేసింది. దాన్ని మా రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడకూడదని దాన్ని ఏ రకంగా మేకప్ చేయాలో చేస్తున్నారు ఆయన. అంతే, ఇవాళ అసెంబ్లీలో తెలంగాణలో తీర్మానం చేశారు, సపోర్ట్ చేస్తుంది. అంటే ఐఏఎస్లని మందుబాబులతో మీరు మీకన్నా మందుబాబులే మేలు అన్న పదము వాడారంటారు లేదంటారా? వాడలేదు, మీరు రాసుకుంది. ఏమి లేదు, మీరు ఏదో రాస్తుంటారు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనకపోతే పత్రికల్లో ఆ కథనాలు రావంటారా? రాస్తారండి, కొన్ని పత్రికలు అట్టాగా రాస్తారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు డిజిటల్ దానికి డిజిటల్ కమిటీకి అంతా కూడా అధ్యక్షంగా ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే కూడా మీకే నాకు రాదు, ఇప్పుడు అది ట్రాన్స్ఫర్ చేయడానికి అది రాదంటున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఎలా చూస్తారంటారు చంద్రబాబు నాయుడు గారు? ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఆయన ముఖ్యమంత్రి ఉన్నారు, ఆర్థిక పరిస్థితులు బట్టి ఏదో చెప్పారు. బట్ యాక్చువల్ అంటే అనుసరించింది, పెట్టిన ఇది కరెక్టే కానీ దీన్ని సిస్టమేటిక్గా చేయాల్సింది, చేయట్లేదనేది ఆయన రోజు విమర్శిస్తున్నాడు. అంటే మొన్నటి మొదట్లో అలా విమర్శించిన చంద్రబాబు మధ్యలో తన పల్లవిని మార్చారు. అంటే కేంద్రం మంచి పని చేస్తుంది దానికి. ఎప్పుడు చూడండి, మనం ఒక ఇండస్ట్రీ పెడతాం, లేకపోతే ఒక ఇది చేస్తాం, గ్రౌండ్ లెవెల్లో వెళ్ళినాకే దాన్ని ఒక రిజల్ట్స్ తెలుస్తాయి. అప్పుడు మన పల్లవియో భాషో మన దారియో మళ్ళించుకోవాలి. నేను పెట్టింది కరెక్టే, నేను అదే దారి వెళ్తా నాకు చంపేస్తారంటే ఇట్స్ యువర్ మిస్టేక్. ఎప్పుడు కూడా ఫీల్డ్లోకి వెళ్ళినా తెలుస్తుంది వాట్ ఈజ్ వాట్. చంద్రబాబు ఫీల్డ్లోకి వెళ్ళాడు,
ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దాంతో పల్లవి ఆయన ఇది మార్చాడు ప్రవర్తన. తొలుత చంద్రబాబు నాయుడు ఏమన్నారు, పెద్ద నోట్ల రద్దు ఘనత నాదే, నేనే ఇంతకుముందు నరేంద్ర మోడీ గారికి లేఖ రాశాను, నల్లధనాన్ని అరికట్టాలంటే పెద్ద నోట్లు 1,000 5,000 నోట్లు రద్దు చేయాలి, నేనే లేఖ రాశాను. రాసిన మాట వాస్తవం. తెల్ల పెద్ద నోట్లు రద్దు చేయటం మంచిదే, కానీ ఈ రకంగా చేయటం మంచిది కాదు. మేము ఒక స్టాక్ బాటా గమ్మల్లో అమ్మేసినప్పుడు కొత్త స్టాక్ వచ్చి అక్కడ రెడీగా ఉండాలి. ఇది 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 అమ్మేసాం అయిపోయింది కాబట్టి అది ఇమ్మీడియట్ పెట్టాలి. అదే నా ఏం పెట్టకుండా నేను రొద్దు మా నోట్లు మార్చేసానంటే హౌ ఇట్ పాసిబుల్? హౌ ఇట్ పాసిబుల్? సామాన్య ప్రజలు అయిపోతారు. చంద్రబాబు స్టార్టింగ్లో సమర్థించారు కదా ఈ విషయాన్ని, మళ్ళీ సమర్థించలా చంద్రబాబు నోట్లు రద్దు చేయటం వరకే సమర్థించాడు. దాని తర్వాత జరిగే ప్రాసెస్ మీద డైలీ విమర్శన ఉంది. ప్రస్తుతం తన పల్లవిని మార్చుకున్నారు అంటే ఇక ఇప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో. ప్రజల్లో కాదు, ఇప్పుడు ఎప్పుడు మీరైనా సరే ఎవడైనా సరే హ్యూమన్ బీయింగ్ ఫీల్డ్లోకి వెళ్ళినాక దాని నష్టలాభాలు తెలుస్తాయి. నష్టలాభాలు చూశాడు ఆయన, వీళ్ళేదో రెడీగా పెట్టుకుని మార్చారనుకున్నాడు. మా పెట్ల పస్తు పెట్టేటట్టుగా జనాన్ని పెట్టేస్తే ఆయన రియాక్ట్ అయ్యక తప్పలా. ప్రస్తుతం పెద్ద నోట్ల విషయంలో చంద్రబాబు నాయుడు గారు మౌనంగా ఉంటూ తన కోటరీ ద్వారా అంటే మంత్రివర్గం ద్వారా ఎమ్మెల్యేల ద్వారానే విమర్శలు చేసేలా సంకేతాలు ఇస్తున్నారు అన్నది ప్రజల్లో ఉన్న భావన. అదేం కాదండి, అదేం కాదు. మాకు సంకేతాలు అవసరంలో ఏం అవసరంలో కావాలంటే ఆయనే ధైర్యంగా చెప్తాడు. ఆయన జంకే మనిషి కాదు. కానీ ఏంటంటే రెండు విధానాలు, రద్దు నోట్లు రద్దు చేయటం అనేది మంచిదే, కానీ టోటల్ క్యాష్ ట్రాన్సాక్షన్ ఆపటం అనేది పద్ధతి రాదు. ఈవెన్ అమెరికా చైనా లాంటి అదర్ కంట్రీస్లో కూడా క్యాష్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. ఇక్కడ సాధ్యం కాదు, అది సాధ్యం కాదు. మళ్ళీ గవర్నమెంట్ హ్యావ్ టు కమ్ రీబ్యాక్. సరే, మీరు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు అంటే టీడీపీలోనే ఒక వర్గం అంతా కూడా మీ రాకని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారనేది కూడా బలమైన వాదన ఉంది బయట. అది చాలా పూర్తి స్థాయిలో అబద్ధం. మొత్తం నాకు సపోర్ట్ చేస్తున్నారు, పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించారు. ఇవాళ సభ్యత్వాలు కూడా గతంలో 23,000 చేసి ఉంటే ఇవాళ 30,000 దాటి అమ్మాం. ఒకనొక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు మీకు మంత్రి పదవి ఇస్తే మేము పార్టీలోనే ఉంటాం, మేము పార్టీని వీడి వెళ్ళిపోతామని కూడా ఒక వర్గం డిమాండ్ చేసింది. ఆ సమయంలోనే జలీల్ ఖాన్ గారికి బదులు మరొక వ్యక్తిని పార్టీలోకి, కదిరికి చెందిన అత్తార్ చాంద్ భాషాని పార్టీలోకి తీసుకురావడం జరిగింది కేబినెట్లో చోటు కల్పించడానికి అనేది ఒక వాదన ఉంది. అత్తార్ భాషకి కూడా నేనే మాట్లాడా, చాలామంది 20 మంది ఎమ్మెల్యేలు కూడా నేనే మాట్లాడా. అదైందండి, ఇవన్నీ ఊహాగానాలు అవగాహనాలు. ఒక సమయం రానండి, నేను ప్రమాణ స్వీకారం చేసి మీ దగ్గరకు వస్తాను. కానీ నేను అడగల, నా ఒక దీన్ని బట్టి మనకు ఇది ఉంటుంది సీనియర్ ఎమ్మెల్యేగా. అంటే అత్తార్ చాంద్ భాషకు పార్టీ మారినందుకు కూడా అత్తార్ చాంద్ భాష కూడా ఒక 8 కోట్ల డబ్బులు ఇచ్చారు, స్థలం ఇచ్చారంట, అది కూడా మీరు మాట్లాడారా ఏమైనా నేరు వాళ్ళు ఇచ్చారంటారా? డబ్బులు ఇచ్చాము, ఈ పార్టీలో అసలు ఎవరికి ఇవ్వాల? ఇదన్నీ పోక పుకార్లు. జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి రాజ్యసభ ఎన్నికలు అయితే వాళ్ళ ఎమ్మెల్యేలకి 1 కోటి 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు ఒకరికైతే 6 కోట్లు కూడా ఇచ్చాడు వెళ్ళిపోతారని. మీరెంత ఇచ్చారంటారు ఆ రోజు ఎన్నికల్లో? మీరేం డబ్బులు ఇవ్వకుండానే టికెట్ తెచ్చుకున్నారా? ఎప్పుడు జగన్మోహన్ రెడ్డికి అందరూ డబ్బులు ఇచ్చారంటున్నారు, మీరేం డబ్బులు లేదు? కాదు, మన విజయసాయి రెడ్డి గారు రాజ్యసభ ఎన్నికలు జరిగినాయి కదా, వీళ్ళంతా టీడీపీలోకి వెళ్ళిపోతున్నారు, మరి ఓడిపోతాం రాజ్యసభ సీట్ అని ఆల్మోస్ట్ ఆల్ ఎమ్మెల్యేలకి ఇచ్చారు డబ్బులు. వైసీపీలో ఉన్న వాళ్ళకి వైసీపీలో డబ్బులు ఇచ్చి నిలబెట్టుకున్నారంటారు. మీరు డబ్బులు తీసుకోకుండానే పార్టీలోకి వచ్చేసారు? ఎస్. అంటే కారణం చెప్పాం కదా, కొంత డిఫరెన్స్ వచ్చింది అక్కడ గౌరవం ఇటు. తర్వాత ఈ రాష్ట్రం కష్టాల్లో ఉంది కాబట్టి ఆయన కాబట్టి విజయవాడ రాజధాని చేశాడు కాబట్టి మనం ఆయనకి అండగా ఉండాలని దాంతో వచ్చేసాం. సరే, మీరు వచ్చేసాం మళ్ళీ చాంద్ భాష గారిని ఎందుకు తీసుకొచ్చారు? మళ్ళీ మీరు వస్తారు, అభివృద్ధి జరగాలి కదా. ఖాళీ కూర్చోడు కదా ఎమ్మెల్యే ఉండి, ఖాళీ కూర్చుంటాడా చెప్పండి? ఖాళీ కూర్చుంటే ప్రజలు నష్టాన్ని ఖాళీగా ఉంటా, వైసీపీలోనే ఉంటా, కండిలో దులుపుకుంటూ మళ్ళీ 5 ఇయర్స్ తర్వాత ఏం చేసామని నన్ను అడగరా ప్రజలు? ఇప్పుడు మీకు సమీపంలోనే మొత్తం కూడా తుళ్ళూరు కావచ్చు, వెలగపూడి కావచ్చు, మొత్తం అమరావతి కూడా రాజధానిగా ప్రకటించారు. అక్కడ ఏం డెవలప్మెంట్ లేదు, ఊరికే సెక్రటరీ రోడ్డు కట్టి పెట్టారు, తుళ్ళూరులో ఏం లేవు, అమరావతికి పోతే బుద్ధుని విగ్రహం తప్పితే ఏం లేదు. ఇంత పెద్ద మీడియా అంటున్నారు, ఈ దేశంలో ఎవరైనా 2.5 సంవత్సరాల్లో రాజధాని కోసం 34,000 ఎకరాలు పైస ఇవ్వకుండా, ప్రభుత్వ పరంగా కాగితం ముక్క ఇవ్వకుండా ఎక్వైర్ చేసిన దమ్ము కలిగిన వాడు ఈ దేశమే కాదు ప్రపంచంలో ఎవరైనా ఉన్నాడా? రైతులందరినీ బెదిరించి తీసుకున్నారు భూములు అని అంటున్నారు. బెదిరిస్తే ఎన్న లాగుతారండి వాళ్ళు, రివర్స్ అయిపోతారు ప్రేమతో. నేను పుల్లింగ్ కమిటీలో వైఎస్ఆర్ సిపిలో నేను ఒక వన్ ఆఫ్ ది మెంబర్, 11 మెంబర్స్, 20 సార్లు 30 సార్లు వెళ్ళాము, ఎవడు మాకు దండ ఇవ్వలా ఏలా
అయ్యా మాకు అండగుండమని మంచి లేవుల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలుగా వెళ్ళాం. జగన్మోహన్ రెడ్డితో 63-67 మంది వెళ్ళాం. కొన్ని జగన్ గారికి ఇవ్వడం దండ వేశాడా? కొన్ని వేలాది మంది వచ్చి జయ జయ పలికారా మాకు? లేదు. రైతులకు భూములు ఉంటే సాగు చేసుకొని జీవిస్తారు, డబ్బులు ఇస్తే ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు. డబ్బులు తీసుకొని ఈరోజు వాళ్ళు వృధా చేసిన తర్వాత వాళ్ళ జీవనం ఏం చేయట్లేదు. బ్రహ్మాండంగా జీవిస్తున్నారు. ఇప్పుడు కౌలుకి ఇస్తే 50 ఇస్తున్నది గవర్నమెంట్, తెలుసా? ఇప్పుడు రైతుల భూములన్నీ ప్రభుత్వం తీసుకోవడం వల్ల రైతులకు మంచి బెనిఫిట్స్ ఇచ్చారు కదా. రేపు 1000 గజాలు 1500 గజాలు ఇస్తారు. గజం 100,000 రూపాయలు వేసుకోండి, తక్కువ 15 కోట్లు. రైతు ఎప్పుడు చూశాడు చెప్పండి? మీరు 100,000 లోవెస్ట్ రేట్ చెప్తున్నా. ఇప్పుడు మీకు రోడ్లు పడిపోతున్నాయి, జనవరి నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం రోడ్లన్నీ. రోడ్లు పడితే గజం అక్కడ 2-3 లక్షలు పలుకుద్ది, తెలుసు మీకు? దొరుకుద్దా గజం స్థలం? దాని రూపలేఖలు మారిపోతాయి. అంటే ఆ 1500 గజాల్లో ఏదో రైతు ఇల్లు కట్టుకోగలడు, ఒక భవనం కట్టుకోగలడు. అయితే సాగు చేసుకోవడానికి భూమి లేకుండా ఇల్లు కూడా ఇస్తున్నారు వాళ్ళ బతుకుదారి కోసం, వాళ్ళు ఇది కూడా ఇస్తున్నారు. పొలం ఇప్పుడు ఎంతసేపు రైతు రైతుగానే ఉండమంటారా? ఏంటి డబ్బులు తీసుకెళ్ళి వేరే చోట కొనుక్కొని ఈ రాష్ట్రంలో అంతా పంటల భూమిలే, ఆంధ్రాలో ఎక్కడైనా పండించుకోవచ్చు. ఆ డబ్బు తీసుకెళ్ళి వేరే చోట పొలం కొన్నాడు, కృష్ణా డిస్టిక్లోనే అయినా గుంటూరు డిస్టిక్లో. ఏం నష్టం ఆయనకి? బ్యాంకులో డిపాజిట్ వేసుకున్నారు, అందరు బుల్లెట్లు కొనుక్కున్నారు. చూడండి అక్కడ ఎన్ని బుల్లెట్లు ఉన్నాయో. బుల్లెట్లలో తిరిగితే రైతుకు జీవనోపాధి ఎలా దొరుకుతుంది? బుల్లెట్లో నడుచుకుంటూ విజయవాడ రావాలా? ఏంటైనా షోకులుగా తిరగడం కోసం బుల్లెట్ కొనాల? అవసరాల కొద్దీ కొన్నాడు, హ్యాపీనెస్లో కొన్నాడు, డిపాజిట్లు వేసుకున్నారు పిల్లల పేరున, బ్రహ్మాండంగా ఉన్నారండి. యూ కమ్ ఎలాంగ్ విత్ మీ, యూ షో వన్ ఫ్యామిలీ. జగన్ గారు చూశారు కదా, ఎవరు జగన్ గారికి వచ్చి దండ వేసిన వాళ్ళు లేడు అక్కడ. కొన్ని బోధనాలైనా పెట్టాడా మాకు? ఎవడైనా పెట్టలా. వ్యతిరేకత కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ముందు ట్రైల్ చేస్తారు వైఎస్ఆర్ పార్టీ కన్నా ఏదో జరిగిపోతుందని. వాళ్ళు గుర్తుపెట్టుకోండి, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఏమాత్రం మూమెంట్ కనిపించినా సిచ్యువేషన్ వదలరు. వాళ్ళు ఇక్కడ సీన్ లేదని వదిలేసి వచ్చేసారు ఉద్యమం చేయకుండా. అంటే రాజధాని పరిసర ప్రాంతాల్లో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కావచ్చు, ఈ భూదందాలు ఇట్లా సెటిల్మెంట్స్లో మిగతా వర్గాన్నంతా కూడా కాదని మీరే నేరుగా వెళ్తున్నారు, ఒక్కరిగానే వెళ్తున్నారు అన్నది ఒక బలమైన, దానివల్లనే ఒక వర్గం మిమ్మల్ని వ్యతిరేకిస్తోంది. ఎవరు ఒకరు వెళ్తున్నారు అంటే మీరు ఒకటి ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మాత్రమే వెళ్తున్నారు ప్రతి అంశాల్లో కూడా, ప్రతి దాంట్లో అంటే మిగతా విజయవాడ మొత్తం నగరాన్ని తీసుకుంటే. నా వన్ టౌన్ కాన్షియన్స్, నేను వెళ్ళకపోతే ఎవడు వెళ్తాడు? మీ వన్ టౌన్ కాన్షియన్స్ అది మొత్తం విజయవాడలో ఎక్కడ ఏం జరిగినా మీరే ఎక్కువగా కూడా దూసుకుపోతున్నారు. రాజధాని విషయంలో అయితేనేమి ఏమంటే నా మాట వింటారా? మీరు ఇంత అనుభవించాలి అంటున్నారు. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి టీడీపీ ఎమ్మెల్యే ఉన్నాడు, పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. నేను ఒక్కడే, నా నియోజకవర్గం నేను వెళ్తాను. ఇప్పుడు మీరే అన్నారు కదా నేను మంత్రితో సమానము అనేసి, అలా ఆ హోదాతోనే మీరు అన్ని విషయాల్లో కూడా తలదూస్తున్నారు. నేను హోదాతో తక్కువ, నా పని అవ్వకపోతే నేను మంత్రి అవ్వలేదే వాళ్ళతో అవుతుంది, నేను అవ్వట్లేదని ఫీల్ అవ్వాలి. నా పనులు కూడా అవుతున్నాయి కదా, నేను హైకోర్టు ఫీల్ మంత్రితో సమానం అని అలా నేను మంత్రి గారికి ఏ రకంగా గౌరవించి పనులు అవుతున్నాయో దేవుడి అలా నాకు కూడా గౌరవించి మా ఎమ్మెల్యేగా పని నా నియోజకవర్గ పని అన్నిటికీ సొంతం పెడతాడు ఆయన. మరి అంతకన్నా కావాల్సిందేంటి? అంటే వైసీపీలో ఉన్నప్పటికన్నా టీడీపీలోకి వచ్చి రావడంతో మీకు ఫాలోయింగ్ తగ్గిపోయింది అంటున్నారు, ప్రజల్లో వ్యతిరేకత కూడా ఎక్కువైంది అంటున్నారు, దీనంతా కూడా మీరు ఎలా ఓవర్కమ్ అవుతున్నారు? జన చైతన్య యాత్రలు చేశాం మేము 20 డివిజన్లో. ఫాలోయింగ్ తగ్గిందో లేదో పేపర్ కట్టింగ్స్ ఇస్తా, మీడియా క్లిప్పింగ్స్ ఇస్తా. చూడండి గతంలో తెలుగుదేశం వాళ్ళు జన చైతన్య యాత్రలు చేసిన దానికన్నా 1000 మంది వచ్చారు జన చైతన్య, 100 మంది వచ్చారు ప్రతి డివిజన్లో కూడా. ప్రస్తుతం విజయవాడను తీసుకుంటే విజయవాడలో ఉన్న ఒక గ్రూప్ నాయకుల్లో ఒక ఎమ్మెల్యేగా మీకు పేరు కదా, ప్రత్యేకంగా పక్షం నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అంటూ ఒక గుర్తింపు లేకుండా పోయింది అనే ఒక వాదన కూడా ఉందన్నమాట, దీనికి మీ సమాధానం ఏమంటారు? గుర్తింపు లేకపోతే నా దగ్గర ఎందుకు వస్తారు మీరు? ప్రతి ఒడు నాయనకి ఎందుకు పడతాడు? గుర్తింపు లేని వాడిని వదిలేస్తారు. ప్రతి ఒడు నా పేరు ఎందుకు తీసుకుంటాడు స్వామి? అంటే మీరు ఏదో భూదందాలు ఎక్కువ చేస్తున్నారనేసి, ఇల్లు కడితే డబ్బులు తీసుకుంటున్నారనేసి. అవును స్వామి, వాళ్ళకు కూడా రమ్మను, ఎవరు స్థలాలు కబ్జా చేస్తున్నారు, లీజులకి ఇచ్చేస్తున్నారు, అంతా ప్రతి ఒక్కరు మీ పేరు చెప్పిస్తున్నారు. బాబు తాత అదే పని చేశాడు, మేము అదే పని చేస్తున్నాం. యూస్లెస్ వాళ్ళు ఎవడైతే చెప్తారో అందరు రమ్మనండి, మీతో తీసురండి. ఎక్కడో ఇల్లు కట్టేవో డబ్బులు, ఎవడు ఇల్లు కడితే ఏమి ఇస్తాడు? ఏమి ఇస్తాడు సార్? 50,000 ఇస్తాడు, 100,000 రూపాయలు ఇస్తాడు, 10,000 ఇస్తాడు. పైపించు నా నియోజకవర్గం వల్ల అంతా పేద మధ్యతరగతి కుటుంబం. వాళ్ళు కట్టుకునే ఇల్లు ఎంత? 90 గజాలు 80 గజాలు. 2,000 గజాల్లో కట్టుకునే ఇల్లు మా నా ఇల్లే 250 గజాలు లేదు.
ఎమ్మెల్యే గారి ఇల్లు 250 గజాలు లేదా? ఎందుకంటే మీరు అలా సింపుల్గా ఉండాలనుకుంటున్నారా, ఉండేది దాచిపెట్టుకోవాలని? పేట వదిలి మేము వెళ్ళాం ఫ్యామిలీస్లో. ఇప్పుడు మా మిస్సెస్ ఉంది, ఇక్కడ నుంచి వేరే చోటకి వెళ్ళాలని రాదు. అంటే లావిష్గా వెళ్ళిపోతే వేరే విధంగా వెళ్ళిపోతుంది. అంటే లేబర్ ఎక్కడ లావిష్నెస్ అనేది నా చైల్డ్హుడ్ నుంచి లావిష్గానే బతికాం. మా ఫోర్ ఫాదర్స్ కూడా లావిష్గానే బతికారు. లావిష్నెస్లో తగ్గలేదు, కానీ మనం హోల్ ఫ్యామిలీస్ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాం. జలీల్ ఖాన్ గారు అంటే మాస్ లీడర్ అంటారు, ఎందుకంటారు అట్లా? మాస్ లీడర్ అంటే ప్రజలతో అక్కడ ఆకర్షణ అయ్యి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తూ ఉంటా కదా. పేదోడు వచ్చాడు అనుకో, మీరు ఇందాక తీసుకుంటా అన్నారు, ఓ రోజు కూర్చోండి, మీరే సరదాగా వచ్చి మీడియా గీడే వద్దు, యాజ్ ఎ ఫ్రెండ్ యూ కమ్ హియర్. డైలీ 50,000 అవుతాయి మాకు. వాడు వస్తాడు ఒక 5,000, వాడొక వస్తాడు 2,000, ఒకడికి 1,000. ఇట్లా పెళ్ళిళ్ళు కానీ, డాక్టర్లు కానీ, పిల్లల ఎడ్యుకేషన్కి కానీ అనేక అందరికి ఇస్తుంటాం మేము, కాదని ఎవరు కాను. సరే, మొత్తం మీద జలీల్ ఖాన్ గారు ఒక బలమైన నాయకుడు అని అనుకుంటాము పక్షం నియోజకవర్గంలో. అయితే రాష్ట్రంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అంటే చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకత ఎక్కువ అవుతుంది అనేది ఒక వాదన ఉంది. అంటే రుణమాఫీ విషయం అయితేనేమి, కాపులను బీసీ రిజర్వేషన్లో చేర్చడం అయితేనేమి, రాయలసీమ ఇటీవల ఒక్క నిమిషం ఒక రాయలసీమ ఇటీవల ప్రవేశపెట్టిన రైన్ గన్ల విషయంలో అయితేనే ప్రతి అంశంలో కూడా అంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో అయితేనేమి, పెద్ద నోట్ల రద్దు విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం విషయంలో కూడా చంద్రబాబు నాయుడు పూర్తిగా వ్యతిరేకత వస్తుంది అంటారు. ఈ వ్యతిరేకతని రాబోయే ఎన్నికలు మీలేలా ఓవర్కమ్ అవుతారు? ఇంకోటి రాసి పెట్టుకోండి, మీరు మేము కలుగుతాం ఆఫ్టర్ ఎన్నికల. చంద్రబాబు గారికి ఇప్పుడున్న నాయకత్వం ఆ పొజిషన్స్లో ఏ పార్టీ నాయకుడైనా సరిపోడు. ప్రజలకు పూర్తి 101% 100% కాన్ఫిడెన్స్ అయిపోయింది. ఏమని, ఈయన ఉంటేనే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోగలుగుతాడు, అనుభవశాలి, హైలీ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్. ఆయన భారతదేశంలోనే కాదు, యావత్ ప్రపంచంలో ఆయనకి పరిచయాలు ఉన్నాయి. మాకు ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి అన్నీ సర్దిద్దే సమర్థత ఆయనలోనే ఉంది. వేరే వాళ్ళ వాళ్ళని అవుద్దండి చెప్పండి. ఇవాళ మీరు రుణాలు మాఫీ అన్నారు, ఎవడో చెప్పే నా వాడిని వాడిని నా దగ్గర తీసుకురండి. ఇవాళ మీరు వెళ్ళి ద్వాక్రా మహిళలకి ఒక్కొక్క డివిజన్లో 50 లక్షల రైతులు ద్వాక్రా మహిళలు రుణాలు చెక్కులు ఇచ్చావు మాఫీ, ఇవాళ సెకండ్ విడతగా తెలుసు మీకు, నిన్న ఇచ్చాం రేపు ఇస్తున్నాం. ఇవన్నీ మాటలకి ఎవరు నమ్ముతారండి, మాటలు నమ్ముతారా జనం? ఏంటి ఆచరణ చూడట్లా, 200 రూపాయలు పింఛన్ ఇచ్చే రాజశేఖర రెడ్డి, 1,000 రూపాయలు ఇస్తున్నాడు ఆయన పింఛను. ఇవాళ డబ్బు కూడా ముసలి తీసుకోలేకపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు డబ్బులు టైట్ వల్ల అని 550 కోట్ల రూపాయలు తెచ్చాడు ఇవాళ 5 రూపాయల కాగితాలు ఆయన రాష్ట్ర ఎవడం వల్ల అది అదే తెలంగాణ సీఎంకి చెప్పిమనండి. ఆర్బీఐతో మాట్లాడి ఆర్బీఐతో మాట్లాడగలుగుతాడా సీఎం? ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో సీన్ అది. చంద్రబాబుకి ఆ రైట్ ఉంది, ఆ తెలివితేటలు ఉన్నాయి కాబట్టి ఆర్బీఐ వాడు కూడా గౌరవించి వింటున్నాడు వాట. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రభుత్వం మీద వస్తున్న వ్యతిరేకతను రాబోయే ఎన్నికల్లో మీరెలా ఓవర్కమ్ అవుతారు? మీరు అంటున్నారు వ్యతిరేకత అని, మాకు ఎక్కడ వ్యతిరేకత కనిపించలా, బ్రహ్మాండంగా ఉంది. నేను ఇప్పుడు పోలవరం దేవుడి దల్లా అనుకున్న టైంలో స్ట్రక్చర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఛత్తీస్గఢ్, ఒరిస్సా వీళ్ళంతా కూడా అడ్డుపడుతున్నారు పోలవరం. ఏం ఆగో, అవన్నీ మామూలే. ప్రతి రాష్ట్రంలో కట్టేటప్పుడు ఏదో రాష్ట్రం ఇబ్బంది పెడుతుంటుంది, అవన్నీ ఓవర్కమ్ చేసేస్తాడు చంద్రబాబు. దట్ ఈస్ చంద్రబాబు, గుర్తు పెట్టుకోండి. అది స్ట్రక్చర్ వచ్చేస్తుంది మీకు, డ్యాముది 98% పని అయిపోయి స్ట్రక్చర్ కూడా వచ్చేస్తుంది. అర్థమైందా? రాజధాని కూడా 30% కంప్లీట్ అయిపోద్ది. రాజధాని కంప్లీట్ అంటే బిల్డింగ్స్ గిల్డింగ్స్ కాదు, రోడ్లు దాని సంగతి ఇది అంతా తయారైపోద్ది. ఏమండి, ప్రతి కాన్స్టిట్యూన్సీలో హౌసింగ్ స్కీమ్ అమలు చేస్తారు, 1,000 నుంచి 1,500 దాకా ఇల్లులు ఇస్తారు. ఇక అంతకన్నా కావాల్సింది ఏంటి, మిగతా అన్నీ రన్నింగ్లోనే ఉన్నాయి. ఇంకా జగన్ గారు వచ్చి ముద్దు పెట్టి తల మీద చేయబెడితే ఓట్లు వేస్తారా ఏంటి? నేను చీపురుపల్లిలో విజయనగరం జిల్లాలో షర్మిలమ్మతో వెళ్ళా, ఆకాశంలో దుమ్ము లేచి గంటన్నర దాకా ఆకాశం క్లియర్ అవ్వాల, ఒక్క పంచాయతీ గెలవాల. ఎందుకు అలా జరిగిందంటారు? అంత దుమ్ము లేచింది ఎందుకు గెలవకపోవడం ఏమిటంటారు? ఇష్టానికి వస్తారు, మాటలు ఇంటానికి వస్తారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏ వ్యాపారం ఉన్నా, సంసారం ఉన్నా, రాజకీయం ఉన్నా, బేసిక్ గ్రౌండ్ లెవెల్ పటిష్టం ఉండాలి. జగన్మోహన్ రెడ్డి పటిష్టం చేయడు. అంటే మీ ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి రాలేదంటారా? అన్ని నియోజకవర్గాలకు వచ్చాడు. మీ నియోజకవర్గానికి రాలేదా? ఒకసారి వచ్చాడు నా దగ్గరికి. అప్పుడు దుమ్ము లేదా? దుమ్ము ఇక్కడే లేచింది. మళ్ళీ గెలిచారు కదా మీరు. అరే నేను గెలవడం ఏంటి స్వామి, నేను గెలిస్తే ఆ రెండు కూడా నేను 3 సార్లు వచ్చాడు ఆ నియోజకవర్గాలకి పక్కన, నాకు అవసరం లేదన్నా. ఒకసారి వచ్చాడు ఎప్పుడో 2 నెలల క్రితం. వాళ్ళు ఓడిపోయారు, 20,000 30,000 ఓడిపోయారు వాళ్ళు. నేను 4,000 బయటపడ్డా.
అంటే ఇప్పుడు కాపులను బీసీ జాబితాలో చేర్చని పక్షంలో కాపులంతా కూడా జనసేన పార్టీ వైపు చూసే అవకాశం ఉంది. జనసేన పార్టీ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? నా మాట ఏనండి, ఏ కులం అయినా సరే ఎవడో జనసేననో ఇంకోటనో ఇంకోటనో అట్లా టోటల్గా వెళ్ళిపోతారని మీ మీడియా క్రియేషన్. కొంతమంది వెళ్తారు అంతేగాని మొత్తం వెళ్ళిపోతారా చెప్పండి? వెళ్ళిపోతారా? కాపులు ఎంతమంది ఉన్నారు? ముద్రగడ పద్మనాభం పెట్టి మొత్తం ఎన్ని లక్షలు ఉన్నారు? ఎన్ని లక్షల మంది మీటింగ్ వచ్చారు? చిరంజీవి వెనక అన్ని ఎంతమంది వెళ్తే 16 సీట్లు వచ్చినాయి. కాపుల పాపులేషన్ అంతేనా? చిరంజీవి 19 స్థానాలు అనుకుంటూ వచ్చింది. 16 ఇవన్నీ కరెక్ట్ కాదు. జనసేన పార్టీ ఎఫెక్ట్ అంటే నాడు బీజేపీకి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రచారం, తెలుగుదేశం పార్టీకి ఏ పార్టీ ఇబ్బంది ఉండదు, ఏ ప్రభావం పడదు. అవర్ లీడర్ ఈజ్ సచ్ ఎ కేపబుల్ లీడర్, హీ కెన్ మేక్ హిస్ పార్టీ స్టాండ్. ఏ రకంగా ప్రజల్ని కూడా ఆ సమయంలో మలుచుకోవాలో మేము మలుచుకుంటాం. ఒక నిమిషం చివరిగా ఒక్క నిమిషం చెప్పండి, నాడు కేంద్రంలో బీజేపీకి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలబడి వారి విజయానికి సహకరించిన పవన్ కళ్యాణ్ ఈరోజు ఆ పార్టీల మీదే విమర్శనాస్త్రాలు చేస్తున్నారు, ప్రత్యేక పార్టీ కూడా అవునండి. ఆయన కూడా ఒక పార్టీ పెట్టాడు, ఆయన కూడా మంచి చెడు చూస్తున్నాడు. ఆ బీజేపీ చేసే పని ఆయన నచ్చట్లా విమర్శిస్తున్నాడు, తప్పే ఉంది దాంట్లో? తప్పే ఉంది చెప్పండి. మీకు అన్యాయం జరిగిన ప్రతిసారి కూడా పార్టీలు మారుతూ వస్తున్నారు, ఈసారి తెలుగుదేశం పార్టీలో మీకు టికెట్ రాని పక్షంలో జనసేన వైపు వెళ్తారా, తిరిగి కాంగ్రెస్లోకి వెళ్తారా? అప్పుడు చూద్దాం, ఇప్పుడే ఎందుకు దాని దుకాణం. ఓకే సార్, థ్యాంక్ యూ. మాకు 2 గంటల పాటు మా దగ్గర కూర్చొని మీ విలువైన సమయాన్ని వెచ్చించి ఎన్నో వివరాలు మాకు అందించినందుకు మీకు మా తరఫున, మా ఐడ్రీమ్ మీడియా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. 2019 ఎన్నికల తర్వాత మీరు మరొకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మరొకసారి ఐడ్రీమ్ మీడియా మీ ముందుకు వస్తుంది సార్. అంతవరకు సెలవు సార్, నమస్తే. నేను మీ జలీల్ ఖాన్ని, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుని, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిని. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్.